ద ప్రామిస్ ఫర్ దిస్ వీక్. ఈ వారం కొరకైనటువంటి దేవుని మాట యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. వర్స్ 2, నీవు జలములలో పడి తీసారా, యెషయా 43వ వచనం 2, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఆయన మాట ఇది. ఏ రకమైన జలములలో నువ్వు దాటుతున్నావో అవి నిన్ను ముంచేస్తాయి, ఇక నీ పని అయిపోయింది, ఇక నువ్వు బ్రతకలేవు. ఈ రకమైనటువంటి ఈ తరంగాలకు నువ్వు అణిగిపోతావు, ఇక లేవడానికి అవకాశమే లేదు, ఇక ఏమైనా చూద్దాం అనుకునేటువంటి వ్యక్తుల మధ్యలో నువ్వు ఉన్నావేమో. నదులలో పడి వెళుతున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నది సమాధానానికి సాదృశ్యం, సముద్రము నీ మీద ఉన్నటువంటి పొంగుతున్న జలములకు సాదృశ్యం. కానీ సమాధానము కలిగి ఉంటున్నప్పటికి కూడా కొన్ని పరిస్థితుల్లో మన మీద నిర్నిమిత్తముగా మడమలు ఎత్తిన వారు ఉంటుంటారు, నోరు చేసుకునేవారు ఉంటారు, చేతులు చూపేవారు ఉంటారు, గాయములు రేపేవారు ఉంటారు. కానీ చాలా పరిస్థితులు మన మీద ఉన్నాయి. అగ్ని వంటి శ్రమలు మనకి కలిగినప్పుడు ఏదో వింత సంభవిస్తున్నానని మీరేమీ భయపడక్కర్లేదని చెప్తాడు. అంటే ఆయా సందర్భాలలో మన వ్యక్తిగత జీవితంలో, డే టు డే లైఫ్లో ఎన్ని పరిస్థితుల్లో మనం నలుగుతున్నామో, ఆ పరిస్థితుల నుంచి బయటకు రావడానికి ఏ మార్గాలను వెతుకుతున్నామో, కానీ దేవుడైతే అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తున్నాడు. ఆయన తోడై ఉండినప్పుడు ఆ పరిస్థితులు ఏవి కూడా నీ మీద దాడి చేయవు, నీ మీద పొర్లిపారవు, నిన్ను కాల్చవు. కానీ ఆ ఓపిక పట్టే ఆ దేవుని పక్షంగా మనం, ఆ దేవుని యొక్క హస్తము ద్వారా ఆ కాపుదల, దేవుని హస్తము ద్వారా ఆ బలం, దేవుని హస్తం ద్వారా ఆ నడిపింపు, దేవుని హస్తం ద్వారా ఆ విడుదల చూడటానికి మనం ఓపిక పట్టాలి. చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఇంక అయిపోయింది నా పని అనుకుంటాం. కానీ దేవుడికి తెలుసు నువ్వు ఎప్పుడు అయిపోతావో. ఆ అయిపోయే ఆఖరి నిమిషం వరకు ఆయన నీతో పనిచేస్తూనే ఉంటాడు. టిల్ ద లాస్ట్ మినిట్. ఆ తర్వాత ఆయన దాని విషయంలో బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడతాడు. అంటే ముందుగానే నిన్ను ఎత్తేసుకుంటే నువ్వు ఇంకొక రకమైనటువంటి బలహీనతలు పడతావు. కాబట్టి దాని యొక్క అనుభవం, దాని ద్వారా నేర్పించాల్సిన పాఠం నీ దగ్గరికి వచ్చిన తర్వాతే నిన్ను ఆ ప్రదేశంలో నుంచి చేతులతో ఎత్తుకట్టుకుంటాడు, నీకు ఆ ఇబ్బంది కలగకుండా నీకు సహాయం చేస్తాడు. ఏమంటే రాజుగారి హృదయాన్ని ఒక్కసారి అయి అగ్నిలో పడేయద్దంటే సరిపోద్దా, లేకపోతే అగ్నిలో పడేసేంత వరకు ఊరుకోవాలా? షడ్రకు మేషకు అబద్నుగల్ని లోపల పడేసే ముందు రాజుగారి హృదయం ఒకసారి ఇలాగ ఆపేయి పడేయకు అంటే అయిపోద్దా? లేదా, చరిత్ర లేదు. కానీ దేవుడు ఏం చేస్తాడు? నిన్ను వేస్తాడు పుటము వేయటానికి. అగ్ని వంటి మహాశ్రమల మధ్య నిన్ను వేస్తాడు, ఇబ్బందుల కొలిమిలో పరీక్షిస్తాడు. నువ్వు నిప్పుల్లో నడవాలి, ఆ నీళ్ళలో వెళ్ళాలి, అవి పొర్లిపోయే పరిస్థితుల మధ్య నువ్వు నడవాలి. ఆ తరువాత ఆయన చేయిపట్టి నిన్ను బయటకు లాగి ఈ హస్తం ఎవరిదో కదా. ఎందుకంటే ఇక మానవ మాత్రుడు సహాయం దొరకదు. ఒకవేళ ఆ సమయంలో రాజునే గనక దేవుడు కఠిన సమాధానం పరిచేస్తే ఆ శ్రమను విడిపించిన వాడు, ఆ క్రెడిట్ రాజుకు వస్తుంది. కానీ ఆ శ్రమంలోకి వెళ్ళటానికి నువ్వు నిలబడితే నిన్ను విడిపించిన క్రెడిట్ మహిమంత ఎవరిది ఇప్పుడు? ఎందుకు? ఇంకొక మనిషి అక్కడ చేయడానికి అవకాశం లేదు కాబట్టి. కాబట్టి నీ జీవితంలో కూడా ఒంటరి బ్రతుకులు ఇమ్మానుయేలు దేవుడు నీవు దాటుతున్న పరిస్థితులు చూస్తున్నాడు, నువ్వు వెళుతున్న పరిస్థితులు చూస్తున్నాడు, నువ్వు నడుచుచున్న పరిస్థితులు చూస్తున్నాడు. ఆల్ ద 3 సిచ్యువేషన్స్ వాట్ యు ఆర్ ట్రావెలింగ్ త్రూ, అన్నిటిలో కూడా ఆయన నిన్ను చేపట్టి నేను నడిపిస్తానని చెప్తున్నాడు. మీ పక్క వాళ్ళకి చెప్పండి, దేవుడు నీకు తోడై ఉంటాడు, జలములు నిన్నేం చేయవు, నదులు నిన్నేం చేయవు, అగ్ని నిన్నేం చేయదు. ఇది దేవుని మాట, ధైర్యంగా ఉండు. ఆమెన్. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన దేవుడు మరొకసారి మనందరితో మాట్లాడటానికి ఆయన సిద్ధ మనసుతో ఉన్నాడు. వినటానికి చెవులు కలిగిన వాడు మాత్రమే ఆ విషయాలను వినగలుగుతాడు. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం మన మూల భాగం నుంచి, తుదకు సహోదరుల 11వ వచనం తుదకు 13వ అధ్యాయం 11వ వచనంలో, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగి ఉండు. మొదటిది ఏమని ఉండాలి? సంతోషించుడి, తర్వాత సంపూర్ణులుగా ఉండుట, తర్వాత ఆదరణ కలిగి ఉండు, ఆదరణ కలిగి ఉండుట, ఏకమనసు గలవారై. ఇప్పుడు ఏమై ఉంటుంది? ఏకమనస్, 1 accord, 1 mind, 1 word, 1ness. ఏక మనస్సును కలిగి ఉండుట అంటే ఏంటి? ఎలాంటి ఏక మనస్సుతో మానవుడు జీవించాలి? ఎలాంటి పరిస్థితుల్లో ఆ ఏక మనస్సుకు సంబంధించిన
లక్షణాలు మనలో ఉంటాయి అనే విషయాలను మనం నేర్చుకుంటున్నాం. ఒక గడిచిన దినంలో రాతి గుండెని తీసేసి ఆయన ఏమిస్తాడు? మాంసపు గుండె ఇస్తాడు. తెచ్చుకున్నారా? ఇంకా ఏమన్నా కొంచెం అంతొద్దు, మరి కొంచెం సరిపోద్దులే అనిపిస్తుందా? వాళ్ళందరూ ఏక మనసుతో ఏం చెప్పారట? నెపములు చెప్పిరి అనే దగ్గర ఆగాం. నిజంగా అవి నెపాలే, ఎందుకంటే అవి నిజమైన కారణాలు కావని దేవునికి తెలుసు. అయితే ఏక మనస్సు కలిగించేటువంటి ఆత్మను మనం కలిగి ఉంటే ఏం జరుగుద్ది? ఈరోజు మరికొంచెం లోపలికి వెళ్దాం. అసలు ఈ ఒన్నెస్ సంఘంలో లేకపోవటం అనేది ఈ రోజుల్లో కామన్ ఫ్యాక్టర్. దీని గురించి పెద్ద వరి అవ్వాల్సిందేం లేదు. ఎందుకంటే అందరం ఏమనుకుంటున్నాం అంటే, ఏమ్మా వెళ్ళామా, ఉన్నామా, విన్నామా, ఇచ్చామా, వచ్చామా, అలాగే ఉండండి, ఎక్కడ దొరకండి అని చెప్తున్నాం అన్నీ. ఎందుకు? ఏమైనా పొరపాటుని ఎవరైనా పక్కన పలకరించబోతే అప్పులు తీసేసుకుంటున్నారు, వీళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండిపోతున్నారు, వాళ్ళు వీళ్ళు చాలా బాగుంటున్నారు, ఆ తర్వాత ఈ చర్చ మంచిది కాదని ఇంకో పాస్టర్ని ఎత్తుతున్నారు, సమస్యలు విపరీతంగా తీసుకొస్తున్నారు. చాలామంది ఒక మనిషిని మరొక మనిషి దోచుకునే కడవరి కాలం కాబట్టి ప్రేమ చల్లారని క్రియలు చూస్తున్నారు. కానీ ఏక మనసు కలిగి ఉండడానికి తొలి సంఘం చేసిన ప్రయలు మనం ఎవరు కూడా మన క్రియలు చేయలేకపోతున్నాం. ఇది భయమేస్తుంది. ఎక్కడ చూసినా ఈ ఏక మనసుకు బదులుగా రకరకాల పనులు అక్కడ చూస్తున్నాం. కాబట్టి ధైర్యం చేసినటువంటి నాయకులు కూడా సంఘంలో ఏక మనసు కోసం చెప్పలేకపోతున్నారు. అయితే ఎలా ఉంటుంది ఆ ఏక మనసు అనేటువంటి ఆత్మతో మనం ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిజంగా ఒకే రకమైనటువంటి మనస్సు అనంటే అందరూ కూడా ఒక వాటికి ఏకీభవించటం ఎలా జరుగుద్ది? ఆ విషయాలను చూసినట్లయితే మొదటిగా ఒకే మాటకి, ఒకే నాయకత్వానికి, ఒకే అధికారానికి లోబడగలగాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒకే మాట, ఒకే నాయకత్వం, ఒకే అధికారం లోబడాలి. ఇంకా సార్ చెప్పారు, ఐగర్ చెప్పారు, అన్నయ్య చెప్పాడు, ఆయన చెప్పారు, నేను చేయాలంతే. ఇంకిక్కడ దీనికి ఏ రకమైన నీ దగ్గర ఉన్న అధికారాలు కానీ, నీ దగ్గర ఉన్నటువంటి బలము కానీ, నీ దగ్గర ఉండేటువంటి ఆ లక్షణాలు కానీ ఇక పనిచేయవు, లోబడాలంతే. బికాస్ ద హెడ్ సేస్ ద బాడీ సరెండర్. తల చెప్పింది, ఆలోచన మైండ్లో బట్టి చెప్పింది, బాడీ సరెండర్ అయింది. అంతే, ఫస్ట్ ఏక మనసు కలిగించిన ఆత్మను మనలో ఉండాలి అని అంటే ఈ మూడు విషయాలలో లోబడే మనసు మనకుందా? మీ ఇంట్లో ఎవరి మాటకు మీరు లోబడతారు? మీ మాటకు అందరు లోబడాలా? మీ మాట మీరు ఎవరి మాటకైనా ఏంటో, ఎవరి నాయకత్వానికి మీరు విధేయులవు పనిచేస్తారు? మీ నాయకత్వం కింద అందరూ ఉండాలా? అంటే నేను నేను పైన ఉండాలా? ఎవరి పైన పర్లేదా, మన కింద ఉండగలమా? ఎవరి అధికారానికి లోబడతారు? మీ అధికారానికా, మీరు ఎవరి అధికారానికైనా? ఎవరు మాట్లాడరండి, ఇక్కడ ఫైట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఏంటి ఇల్లు అనేటప్పటికి ఇది అందరిది అన్నట్టు ఉంటుంది, కానీ ఎవరి టేస్ట్లు అడుగు వదులుకోరు. చాలా చోట్ల పురుషుడు తగ్గిపోతాడా, స్త్రీ తగ్గిపోద్దా, నిజం చెప్పండి. కొంచెం మామూలు అమ్మ కాంగారు పడకండి, ముందు మీరు చెప్పండి. మీరే కాంప్రమైజ్ అవుతారా పురుషులారా, స్త్రీలు కాంప్రమైజ్ అయ్యాక మీరు ఓకే అంటారా? ఎవరు కాంప్రమైజ్ అవుతారు? వీళ్ళు మాట్లాడలేదు. స్త్రీలారా మీరు చెప్పండి, మీరు రాజీ పడతారా ఎక్కువసార్లు పురుషుడు రాజీ పడతాడా? మీరే కదా అని మీరు అనుకుంటారు. వీళ్ళేమనుకుంటారంటే మేమే అని వీళ్ళు అనుకుంటారు. వాస్తవానికి లెక్కలు ఏం చెప్తున్నాయనంటే పురుషుడు రాజీ పడతాడు. నోవే. ఎముక బయట నుంచి వచ్చిందా లోపల నుంచి వచ్చిందా? ఎముక, ఎముక అది కాలేయం నుంచి తీలేదు ఆయన, అదైతే మెత్తగున్ను. బయటకు వచ్చింది ఏంటి? ఎముక. అప్పుడు ఎలా ఉంటుంది ఎముక? స్టెపెన్ గట్టిగా ఉంటుంది. కాబట్టి చాలా వంగినట్టే ఉంటాయి కొన్ని ఎముకలు, పక్కటెముకలు, కానీ అవి చాలా గట్టిగా పొడుచుకుంటాయి. సో కొన్నిసార్లు, ఎక్కువ సార్లు స్త్రీ యొక్క కాఠిన్యానికి పురుషుడు లోబడక తప్పదు. దేవుని వాక్యానికి విరుద్ధమైన కుటుంబాలు ఇవి, కంప్లీట్ ఆపోజిట్. అయితే గొడవ పడకుండా ఉండడానికి లోబడతాడు, ఇబ్బంది పడకుండా ఉండడానికి లోబడతాడు, కార్యక్రమాలు సులువుగా జరగడానికి పురుషుడు లోబడుతూ ఉంటాడు. కానీ చాలా సందర్భాలలో స్త్రీ ఎదురు తిరుగుతున్న ఆ నాయకత్వపు ఏకత్వానికి లోబడలేక, ఆ భిన్న నాయకత్వాన్ని ఒప్పుకోలేక, తన నాయకుని నాయకత్వపు యొక్క అధికారాన్ని నుంచి కిందకి దిగలేక లోబడనొల్లని స్వభావంతో నడిచిపోతూ ఉంటుంది. ఇది చాలా కష్టం. కానీ వన్స్ యు నో హౌ టు సరెండర్, స్త్రీవైన నీవు నీ పురుషుడికి కనుక నువ్వు లోబడి నేర్చుకోగలిగితే, నీ దగ్గర ఉన్నటువంటి ఆ సెల్ఫ్ విల్, ఆ స్వచిత్తమైన కఠినమైన మనసును కనుక నువ్వు వదులుకోగలిగితే, నీ జీవితంలో అనుభవించు సంతోషము సమాధానానికి హద్దు ఉండవు. ఇప్పుడు నువ్వు పట్టుదలగా ఉండి సాధించుకునేది ఏదైతే ఉందో దానితో నీకు 200% ఆనందం వస్తే, ఆనందాన్ని 200% అన్నాను నేను, 200% నీకు ఆనందం వస్తే, సరెండర్ అయితే 2000% ఆఫ్ ఆనందం నువ్వు పొందుకుంటావు. 200 ఎక్కువ, 2000 ఎక్కువ. చెవిగలిగిన వాడికి వినుగాక. చాలామందికి ఇది చెవి కనపడదు, వినపడదు,
ఎందుకో తెలుసా? ఇట్స్ అ హార్డ్ టు అండర్స్టాండ్, హార్డ్ టు డైజెస్ట్, అన్లెస్ అంటిల్ ఇట్ ఇస్ బై ద స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఏకత్వానికి నువ్వు గనక ఒప్పుకుంటే తప్ప ఇది జరగదు. సెకండ్ కండిషన్ ఏంటంటే, ఒకని ఉద్దేశాలు గౌరవించుట, లోబడి పనిచేయటం నేర్చుకోవాలి. ఒకే ఆత్మ కలిగినటువంటి ఏకాత్మ కావాలంటే ఒకని ఉద్దేశాలు మనం ఏం చేయాలి? గౌరవించాలి. యూ షుడ్ రెస్పెక్ట్ దేర్ ఫీలింగ్స్, రెస్పెక్ట్ దేర్ థాట్స్. ఒప్పుకోవాలి, లోబడి పనిచేయటానికి వారిని నువ్వు గౌరవించాలి. చాలా సమస్య ఏమవుతుందంటే, చెప్పాడులే, మీ నాన్న అలాగే చెప్తాడు, ఊరుకోరా బా. చాలామంది పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారా, తల్లి మాట ఎక్కువగా వింటారా, తండ్రి మాట ఎక్కువ వింటారా? ఎవరు? తల్లిదండ్రుల మాట, తల్లి మాట, తండ్రి మాట, మూడు ఆప్షన్స్ మీవి. ఏ తల్లి మాటనా? ఫస్ట్ టీచర్ ఎవరు? డౌటే లేదు, ఎందుకంటే మొదట నుంచి పాలు ఇవ్వడం దగ్గర నుంచి మాటలు నేర్పింది తల్లే, కాబట్టి తల్లి మాట వింటారు సహజంగా. అదే కచ్చ మీకు కూడా ఉంటుందా లేదా? ఎవడు చెప్పిన నా మాట ఏంటో, ఈడు ఎంతసేపు వాళ్ళ అమ్మాట వింటాడు, ఇది ఎప్పుడు దాని మాట ఏంటది అన్న బాధ మీకు కూడా ఉంటుందా లేదా? అందుకే పిల్లలు పాడైపోతారు. ఎందుకో తెలుసా? ఆ లోబడగలుగుతున్నటువంటి ఆ స్వభావానికి పురుషుడు, సరే నేను బోధించలేని విషయాలు, నేను చెప్పలేని విషయాలు నా భార్య చెప్తుంది కదా అని ఆమెతో కలిసి పనిచేయటానికి విధేయత చూపడు. దేర్ ఇట్స్ పాలిట్స్, పూర్తిగా డిఫరెన్స్ వచ్చేస్తాయి. అమ్మ చెప్పిన వెంటనే నాన్న ఏం చెప్తుంటాడంటే, అది అలాగే చెబుదు, నూరా నేను తీసుకెళ్తాను బయటకంటే, నీడు వద్దు అంటే అది తీసుకెళ్తానంటాడు. పిల్లడు ఏం మాట్లాడతాడు? ఆ టైం కావాల్సిన డ్యూయల్ రోల్ ప్లే చేసేస్తాడు. మీకు తెలియదు అటు పాడు చేస్తున్నది నువ్వేనని. అంటే విధేయత చూపలేక, లోబడలేక, ఒప్పుకోలేక, కలిసి పనిచేయటానికి సిద్ధ మనసు లేక ఒక జనరేషన్ని పాడు చేసేస్తున్నారు ఒక కుటుంబం. నిజంగా పాడవుతారు పిల్లలు. మీరు అనుకోవచ్చు చిన్న విషయమే, కానీ పిల్లల్లో అది చాలా ప్రభావం కలిగించేటువంటి ఒక అంశం. కాబట్టి పురుషుడికి స్త్రీకి మధ్యలో ఈ రియల్ ఆ లైఫ్ టైం అండర్స్టాండింగ్ అనేది మీరు గనక ఆ ఉద్దేశాలను గౌరవించుట, లోబడి పనిచేయటం నేర్పగలిగితే నీ కుటుంబంలో ఏకత్వం వస్తుంది, నీ కుటుంబంలో నుంచి సంఘంలోనికి ఏకత్వం రాగలదు. మూడో విషయం, ఒకని ఎప్పుడెప్పుడు ఎవరెవరి ఎలాంటి ఆజ్ఞ కోసం ఎదురు చూడడం నేర్చుకోవాలి. ఆజ్ఞ కోసం ఎదురు చూచుట, ఎప్పుడెప్పుడు ఎవరు నాకేం పని చెప్తారో, ఎప్పుడెప్పుడు ఎవరు నన్ను ఏం చేయమంటారో, ఎలాంటి వ్యక్తులు నాకు ఈ ఆజ్ఞ ఇస్తారో అనే విషయంలో వీ షుడ్ ఆల్వేస్ బీ అలర్ట్ అండ్ కీన్ అండ్ గెట్ రెడీ. మనం చెప్తే అందరూ చేయాలా? ఎవరు చెప్పినా మనం చేస్తామా? మీ పని అమ్మాయి వచ్చి, అమ్మగారు ఈ సామాన్లన్నీ తీసి మీరు అవతలు సర్దుకోండి ఇటు తురుస్తాను అందనుకో, మనకెక్కడో కాలద్ది. ఏమంటారు చెప్పండి? అప్పుడు నిన్ను పెట్టుకున్నది నాకు పని చెప్పడానికి కాదు, నేను చెప్పిన పన్ను చేయటానికి. రేపే కొత్త పని అమ్మాయికి యాడ్ ఇచ్చేస్తాం, పక్కింటి ఆవిడ చెప్పేస్తాం, మా దానికి కొంచెం బలిసింది, ఎక్కువ మాట్లాడుతుంది, నన్ను సామాన్లు తీసుకోమంటుంది, నేను తుడిచిపెడద్దంట, ఎవరన్నా ఉంటే చూడండి వదిన, మొదలెట్టేస్తాం క్యాంపెయిన్. ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక్క క్షణం, ఒక్క సెకండ్ నీ హృదయంలో ఈగో హార్ట్ అవుతుంది. ఏక మనసుకు ఆజ్ఞను విధేయత చూపటం అనేది ఏక మనసు యొక్క లక్ష్యం. ఐ షుడ్ లిజన్, ఐ షుడ్ సరెండర్, ఐ షుడ్ సే, పన్నమ్మాయికి జీతం ఇస్తున్నావు, ఆ అమ్మాయి చెప్తే నువ్వు చేయలేవు, నీ కొడుక్కి కూతురికి బుడ్డదే జీతమేవో, ఆడేం చెప్పినా నాక్కుని దేక్కుని చేస్తావు చూడు. మీ పిల్లలు చెప్తే చేస్తారు లేదా? సచ్చినట్టు చేస్తారు, ఇంకేం కండిషన్స్ లేదు. ఎందుకు? తెలియదు అంతే. అంటే చిన్నపిల్లల ఆజ్ఞకు లోబడుతున్నావు, కానీ కొన్ని విషయాలలో నీకు సహాయకులు ఆజ్ఞకు విధేయత చూపలేము. ఏక మనస్సు అని అంటే ఎప్పుడెప్పుడా ఎవరెవరా ఎలాంటి వ్యక్తులా ఏ ఆజ్ఞిస్తారా అనేది ఎదురు చూడగలగాలి. ఇది మొట్టమొదట నీ లోపల సెల్ఫ్ డిసిప్లిన్ కనుక స్టార్ట్ అయితే నెమ్మదిగా కుటుంబంలో, నెమ్మదిగా సంఘంలో దేవుని పక్షంగా కార్యాలు చూడగలుగుతావు. నాలుగోది, సహాయము, సమాధానము, స్వచ్ఛత, స్పష్టత కలిగి ఉంటుంది ఏక మనస్సు. నాలుగు విషయాలు. మొదటిదండి, హెల్పింగ్ నేచర్. ఇట్ షుడ్ ఆల్వేస్ టు డూ హెల్ప్ సంథింగ్. ఎవరో ఒకరికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక విషయంలో సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. ఎప్పుడు రొసరొసలాడిపోతూ ఇవన్నీ ఇలా ముదుటంతలా పెట్టుకుని, కళ్ళలా చిరాకు పెట్టుకుని అనుకుని ఉండదు, సమాధానంగా ఉంటారు. అంతేకాదు స్వచ్ఛంగా ఉంటారు. దే షుడ్ బి వెరీ ప్యూర్ ఇన్ హార్ట్, స్వచ్ఛంగా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది, వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది, కూర్చోవాలనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది, చెందాలి, ఇవ్వాలి, ఇలా అనిపిస్తూ ఉంటుంది ఆ స్వచ్ఛత ఆ చూడడం కానీ. అంతేకాదు స్పష్టత ఉంటుంది, వాళ్ళు చేసే పని, చెప్పే పని, చూసే పని క్లియర్గా ఉంటుంది. సమాధానం కలిగిన వాళ్ళు, అసమాధానంగా ఉండేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే మాట్లాడండి ఎలా ఉంటారు వాళ్ళు, హే హలా గోలా ఏమైందో దిన, నువ్వా
ఆల్రెడీ అవ్వాల్సింది అయిపోయింది బయటికి. ఆ తర్వాత నువ్వా మీ అన్నయ్య నన్ను సతాయిస్తుంటే, మీ అన్నయ్య సతాయిస్తా నా మీద కోపడతానే వింటుందినే, ఇదిగో రెచ్చగొట్టుకో. ఎందుకు లోపల నుంచి నీకు సఫకేట్ అవుతున్నావు అంటే ఆల్రెడీ నీలో ఏం లేదు, స్వచ్ఛత లేదు, స్పష్టత లేదు. ఎవరి మీద కోపగించుకోవాలో వాళ్ళ మీద కోపగించుకోండి, ఆ తర్వాత చల్లారిపోండి. అంతేగాని నిన్నటి రాత్రి కోపం ఈరోజు కూడా లాక్కెళ్తున్నావు అంటే నేను ఏమనాలి గూడుసింజును? నిన్నటిది మోసుకుని లాక్కుని 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 వెళ్ళాలి అవసరమా? నిన్నటిది నిన్నగా వదిలేయాలిగా, ఫ్రెష్గా స్టార్ట్ అవ్వచ్చుగా. అబ్బే చెయ్యం నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఎత్తుకొచ్చి అల్లప్పుడు ఎందుకమ్మా అల్లప్పుడు? ఏక మనస్సు విభేదించడానికి నీకు చాలా కారణాలు ఉంటాయి, కానీ ఏక మనసుకు లోబడ్డానికి దేవుడు ఒకటే కారణం. విత్ గాడ్ వన్నెస్ ఇస్ పాసిబుల్. విత్ గాడ్లీ ఫియర్నెస్ నువ్వు ఆ ఏకాత్మను నువ్వు సంపాదించుకోవచ్చు, ఏక మనసును నువ్వు సంపాదించుకోవచ్చు. నెంబర్ 5, ఒప్పుకోవడం, సహకరించుట, తీసుకొనుట, సంతోషించుట నేర్చుకోగలం. వన్నెస్ ఉంటే ఒప్పుకోవటం ఏం చేయాలి ఫస్ట్? అసలు ఒప్పుకోగలమా? కొన్ని విషయాలు ఒప్పుకోగలమా చెప్పండి. మనలో మనమాట మీ పక్కన అడగండి, నా సిస్టర్ మీరు ఒప్పుకోగలరా, బ్రదర్ మీరు ఒప్పుకోగలరా అడగండి. ఒప్పుకోగలరా? మీరు విషయం చెప్పండి అంటారు, విషయం చెప్పక్కర్లే. నీకు చెప్పక మునిపే నీ గాలి వాసన చూసినట్టు చెప్పేసి దాన్ని ముందు ఒప్పుకోకుండా ఆపేయగలవు నువ్వు. ఒప్పుకోవటం రెండోది, కోఆర్డినేషన్, సహకరం ఉండదు, సహకరించం. వెళ్దాం, వస్తావా, రావా, ఎప్పుడు, ఏది, ఏంటి అన్నిటికీ ఊయనా, ఏంటి అడిగావు అప్పటి వరకు, ఏంటి అడిగిందో కూడా చెవుల్లోకి వెళ్ళినవాడు. ఎందుకు? లోపల ఇష్టం లేదు, ఇష్టం లేదు. ఎప్పుడైతే ఒప్పుకోలేడో సహకరించడం ఉండదు. తీసుకోలేం కొన్ని విషయాలను, అప్లిఫ్ట్ అవ్వలేం, తీసుకోలేం. వి కెనాట్ రిసీవ్, వి కెనాట్ యాక్సెప్ట్. ఒక సిస్టర్ గారు చెప్పారు, ప్రతిరోజు నీ వాక్యం వినకూడదు అనుకుంటాను. అయిపోయి ఏమమ్మా అంత పాపం చేశాను నేను అని అంటే, ఏ రోజైనా నన్ను వదిలిపెట్టావా? నేను నేను అసలు మీరు ఎక్కడుంటారు, మీరు ఎవరు, ఏంటి సాగుతారు? అస్సలు కరికరం ఉండదే నీకు, నీకు జాలి ఉండదు, నీకు పెళ్ళం ఉంటే తెలుసు. ఇదిగో ఎక్కువ మాట్లాడకు, నా పెళ్ళం గిళ్ళం అవన్నీ నీకెందుకు, నేను వాక్యం చెప్తాను వాక్యం వినట్టు. అసలు అసలు నువ్వు మాడవాలంటే అమ్మా అసలు నువ్వెవరో నాకు తెలియదు, ఫోన్లో కనపడవు నువ్వు, నువ్వు ఎదురుపడు, మన ఇద్దరు మాట్లాడుకుందాం, కొడితే కొడుదు కానీ ఓ దెబ్బ. ఎందుకు నీకు ఈ ఆయాసం ఏంటి, ఆవేశం ఏంటి అండి? అందుకే చూస్తానో మానేస్తాను, ఎందుకు మానేస్తాను అంతే, ఇదే ప్రేమ అంటే. అవునమ్మా నువ్వు నా మీద ఇంత కోపచ్చుకున్నావు, నేను చెప్తున్నది నీ ప్రాక్టికల్ లైఫ్, నీ వ్యక్తిగతమైన జీవితంలో దేవుని ప్రతిఫలింపు చేయటం క్రీస్తుకు ఉద్దేశం. సంఘంలో నువ్వు నేర్చుకునేది అదే, సంఘంలో నువ్వు బైబిల్ చదివేది అదే. బైబిల్ నువ్వు పట్టుకున్నావు అంటేనే క్రీస్తు సారూప్యం, క్రీస్తు సారూప్యం నువ్వు సంఘంలో కాదు బజార్లో కనపడద్ది. ఆయన వీధుల్లో కనపడినప్పుడు ఆయన శబ్దం వాడికి కనపడలేదని చెప్పాను, ఆ విషయం బైబిల్లో ఉన్నది నాకు తెలిసింది. నేను ఎక్కడ వీధుల్లో కనపడతానని భయం వేసి దేవుని కొరకు నిలబడుతుంటే నువ్వేంటి నా మీద పడ్డావని అడిగితే ఆవిడ అంటది, అన్నయ్యా ఏ మాట కామాటి చెప్పారు కానీ నీ వాక్యం సూపరకుంటుంది. ఇదిగో ఈ ఈ తీసుకోవాలనిపిస్తుంది కానీ అదే ఏంటో ఇదే వన్ ఎక్క. నేను అక్కడికన్నా నువ్వు నా మైండ్తో కనుక ఎక్కిపోయిస్తే రాబోతున్న కాలంలో నిన్ను దేవుడు తన పరిచర్యకు అడిపించేసుకుంటాడు, సిద్ధంగా ఉండాను. వద్దండి బాబు, వద్దొద్దు, ఆ పని మాత్రం నేను దేవుడికి ముందే చెప్తాను. నన్ను తీసుకోవద్దు, నన్ను ఎంచుకోవద్దు, నన్ను నిలబెట్టద్దు, నన్ను వాగించద్దు. ఎందుకంటే నిన్ను రోజు నేను ఎన్ని తిట్లు తిట్టుకుంటాను నాకు తెలుసు కదా, అలా నన్ను ఎంతమంది తిట్టేసుకుంటారు, నాకు వద్దు బాబు అంది. నష్టం లేదు, నష్టం లేదు. యేసు క్రీస్తు గురించి 100 మంది యాక్సెప్ట్ చేస్తే ఆయన దగ్గర ఉన్న 600 మంది వెళ్ళిపోయేవారు. యేసుక్రీస్తుని ఈరోజు సమాజ మందిరాలలో ఆరాధన చేస్తూ ఉంటే యేసు అని పేరు చెప్తే చంపేద్దామని ఆల్ఖైదావుడు గనబడుకు తిరుగుతూనే ఉండి చంపుతానే ఉన్నాడు. అవసరం లేదు, మనం ప్రత్యక్షంగా ఘనత పొందక్కర్లేదు, గుర్తింపు పొందక్కర్లేదు, కానీ పరోక్షంగా దాని విషయంలో నొప్పి పొందటం కూడా ఏక మనస్సే ప్రియులారా. సరే, తీసుకోవటం, ఆ సంతోషించడం అనేది నేర్చుకోండి. దేవుని మాట తీసుకున్న వెంటనే నీ హృదయంలో నొప్పి, అందుకే దేవుని వాక్యం ఏమంటాడంటే నోటికి చేదు కడుపుకి తీపి. తినేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కానీ నిజంగా డైజెస్ట్ అయ్యి మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తావు. దేవుని యొక్క మాటతో నువ్వు పొందుకునేటువంటి అనుభవం. నంబర్ 6, బాధపడడం, దుఃఖపడడం, నష్టాన్ని ఒచ్చుకొనడం సీరియస్గా తీసుకోగలుగుతారు. ఏక మనసు కలిగినటువంటి స్పిరిట్ చేసే పనేంటి, బాధపడుతుంది. నా శరీరంలో ఈ చిన్న గోరు కట్ చేసుకునేటప్పుడు ఈ పక్క చిన్న మూల ఉండిపోయింది. ఇలా అంటే ఎక్కడో నొప్పి పెడుతుంది. మీకు ఎవరికైనా అలాంటి అనుభవం వచ్చింది ఎప్పుడన్నా? చాలా హాయిగా ఉంటుంది కదా, సమ్మగా ఉంటుంది కదా, ఉంటుందా? ఆ రోజంతా మిమ్మల్ని తినేస్తుంది ఆ చిగురు, రోజంతా డే స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. అసలు ఇది వెళ్దో, ఇది దొరకదు, ఆ నీళ్ళు కట్టర కనపడదు అదే టైంకి, ఎవడు దొరకడు, ఏం చేయాలో తెలీదు. అసలు ఆ రోజంతా నిజానికి బాధ, గోరుక, మైండ్క, బాడీక, ఏ పార్ట్కి? మైండ్క, గోరుక,
బాడీకా. చూసారా, ఒక చిన్న పార్ట్కి ఎక్కడో ఏదో అయితే హే ఊరికే అనకుండా బాడీ మొత్తం సఫర్ అవుతుందా లేదా? నీ సంఘంలో కానీ నీ కుటుంబంలోనూ ఒక్కరికి ఇలా బాగోపోతే అలాగే బాధపడద్దు. ఏక మనసు ఈజ్ అ బాడీ, టోటల్ బాడీ. మీకు మాట చెప్పనా, ఇంట్లో ఇద్దరు ముసలోళ్ళకి బాగోపోతే మీరు హ్యాపీగా బిర్యానీ తినేయగలరు. మీ పిల్లోడికి గనక విరోచనలు అయితే మీరు నిద్రపోలేరు. చిన్నపిల్లలకి ఏమన్నా అయితే ఉండగలం? అసలు గుండె మనసు కొట్టుకుపోయి ఇంట్లో వాళ్ళందరూ లేచాడా, పడుకున్నాడా, తిన్నాడా, ఉన్నాడా, ఆడాడా, చూశాడా, చేశాడా, ఏమైంది, ఏమైంది, ఏంటి మీ ఆతృత? చిన్న బిడ్డ ఇంకా నీ సారూప్యంలోకి రాలా, ఇంకా నీ పరిపక్వతలోకి రాలా, ఇంకా నీలాంటి శరీరపు యొక్క సంపూర్ణతను ధరించుకోలా. కాందుకని ఆ అపరిపూర్ణమైన చిన్న బిడ్డను ప్రతిసారి చాలా జాగ్రత్తగా చూసుకోగలుగుతావు. అదే పని మనం కూడా చేయాలి. నీ శరీరంలో ఒక చిన్న అవయవానికి బలహీనత వచ్చిన వెంటనే మిగిలిన శరీరం ఎలాగైతే స్పందిస్తుందో, ఒక కుటుంబంలో ఒక పసి బిడ్డకు బాధ కలిగితే మిగిలిన శరీరంలో కుటుంబీయులందరూ కూడా ఎలా వచ్చి ఆ బిడ్డను ఆదుకొని చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారో మనం కూడా అలాగే ప్రయత్నించాలి. ప్రతి సమయంలో బాధపడడం, దుఃఖపడడం, నష్టాన్ని ఒచ్చుకోవడం కూడా చూసుకోవాలి. ఎవరైనా నష్టపోతూ ఉంటే అయ్యో నా సహోదరి, అయ్యో నా సహోదరుడు ఇలా నష్టపోతున్నాడే అనేటువంటి పరిస్థితుల్లో దాన్ని కాంపెన్సేషన్ కోసం ఆలోచించాలి. ఎలా అతని నష్టాన్ని నేను ఎలా భరించగలను, అతని యొక్క వేదనను నేను ఎలా తీర్చగలను, అతని దుఃఖంను నేను ఎలా ఆదరించగలను, అతనికున్న పరిస్థితుల మధ్య నేను ఎలా సహకరించగలను. ఆల్వేస్ థింక్ అబౌట్ వన్ మైండ్. యేసుక్రీస్తు శరీరం ఈ విషయాలన్నీ ఆలోచిస్తుంది. తుదకు సహోదరులారా, మీరు ఏక మనస్సు కలిగి ఉండండి. ఏక మనస్సు కలిగించు ఆత్మ ఇట్టి పనులను కొనసాగిస్తుంది. కనుక మనం ఇలాంటి పనుల్లో మనం ఉండడానికి ప్రయత్నించేయాలి. అయితే ఇలాంటి పనులు జరిగిస్తున్నటువంటి సందర్భంలో మనం రెండు విషయాలు నేర్చుకుని మళ్ళీ వెనక్కి రావాలి. ఏంటో చెప్తాను. యోబు గ్రంథం 23:13 చూడండి. Job 23:13 యోబు గ్రంథం 23:13. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు. అయితే ఆయన ఏక మనస్సు కలిగిన వాడు. ఆయన అంటే ఎవరు? ఏ దేవుడు, తండ్రి అయిన దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏక మనస్సు కలిగిన వాడు. ఆయనను మార్చగలవాడు ఎవడు? అసలు ఆయన మార్చగలిగినోడు ఎవడున్నాడండి? ఆయన తనకి ఇష్టమైనది ఏదో అదే చేయును. దేవుడు ఏదైతే అనుకుంటాడో అదే చేస్తాడు. నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును. అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు. అసలు అనేకాలుగా జరిగిస్తాడు. కొంచెం మామూలు భాషలో మనం మాట్లాడితే దేవుడు ఆయనకి ఇష్టమైన చేస్తాడు. దాన్ని మనం తెలుగులో చెప్పాలంటే ఏమరాత, నా తల మీద రాసేశాడు, అది ఇక చెరపడానికి అవ్వదు, ఆయన కూడా మార్చలేడు, కర్మ ఇక ఇలాగ పడాల్సిందే. దేవుడు ఇలాంటి పనులు రాసేస్తాడు అంతే. పడేవాళ్ళకేమో బాగా పడమంటాడు, లేనోడికేమో బాగా సుఖపడమంటాడు. ఏం దేవుడు? ఇక ఈ వచనం అదే దాని అర్థం. అలా దుఃఖపడిన కఠినమైన పరిస్థితులు ఇలాగే ఉంటాడు. మొన్న ఒక బ్రదర్ వచ్చి చెప్పారు, పాస్ గారు దేవుడి మహాకృపను బట్టి అందమైన భార్య దొరికిందండి అన్నాడు. నేను ఇంక వింటున్నాను, నెక్స్ట్ ఏం చెప్తానని. దేవుడి మహాకృపను బట్టి చాలా అందమైనటువంటి పాప పుట్టిందండి, అమ్మ పోలికి బ్రదరు పాప ఇద్దరిని బట్టి అస్సలు భరించలేకపోతున్నాను అన్నాడు. ఇంత సైలెంట్గా చెప్పాడంటే ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేదు, నవ్వుతూనే చెప్తున్నాడు. అది కూడా నీకు నవ్వు అలవాటు అయిపోయినట్టుందంటే నా ఒప్పుతే ఏడిస్తే బాగోదండి అని. ఏమండి, రోజు ఆవిడ ఈవిడ ఇద్దరూ ఏడిపించడమేనండి నన్ను. దేనికి పడిపోయావనంటే ఇంకేముందండి, కళ్ళు పెద్దగా ఉంటాయి అన్నారు మా అమ్మ. ఆ పెద్దగున్న కళ్ళు దానికోసం వెళ్ళి పట్టుకున్నాను, ఇప్పుడు నన్ను అన్ని కళ్ళు తీతికేస్తుంది ఇప్పుడు అన్నాడు. పాప అనుమానం అంట. అనుమాన భార్య దగ్గర ఏ భర్త కాపురం చేయగలడు, అనుమాన భర్త దగ్గర ఏ భార్య బనగలదు. చాలా ప్రమాదమైన జబ్బు కదా అది, దురాత్మ అంటే అని అంటాడు. ఇప్పుడు ఎంత దారుణం అంటే సార్, చిన్నపిల్ల బండి మీద కూర్చోబెట్టుకుని చికెన్ షాప్కి వెళ్ళి వస్తే అంకులు ఆంటీ కేస్ డాడీ చూశారని చెప్పేది అంట వచ్చి. ఆ అనుమానానికి పుట్టది అంటే వీళ్ళ అమ్మ ఏం చెప్పుంటో చెప్పండి, చెప్పరా? ఏం చెప్పుంటారు పిల్లలకి? మీరు ఏం చెప్తుంటారు? మీ నాన్న ఏం చేస్తున్నాడు చూసిరా, మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు చూసిరా, మీ నాన్న ఎవడితో మాట్లాడుతున్నాడు చూసిరా, ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి మరి లక్షణాలన్నీ? ఇందాక చెప్పారుగా ఫస్ట్ టీచర్ మీరేనని. అతను అంటాడు నిజంగా బ్రదరు అని నవ్వుతూ చెప్తున్నాడు. అప్పుడు అనిపించింది ప్రార్థన చేద్దాం, వద్దు సార్ రాసేయండి అనిపించాను. అప్పుడు ఈ వాక్యం నేను ప్రిపేర్ అవుతూ నేను అనుకున్నాను, ప్రభువా కొంతమంది ఇలా అనుకుంటారేమో, ఇక ఇంతే దీన్ని భరించాలి ఇంతే. చాలా భార్యాభర్తలు నాకు భార్య దొరికిను అని ఆదామన్నాడు చూడు, ఇది నాలో నుంచి వచ్చింది, ఇది నాది అని పెళ్ళి మొదటి రోజు.
నెక్స్ట్ యానివర్సరీకి కూర్చో. ఆ నెక్స్ట్ యానివర్సరీ ఉండదు. ఎందుకు? అలిగిపోయి ఈడైనా పోతాడు, అదైనా పోద్ది. రోజులు పెరిగే కొద్దీ దగ్గర అవ్వాల్సిన బంధం దూరం అవుతుంది. అందుకని ఏం చేస్తారంటే గిఫ్ట్లు తెచ్చుకుని దగ్గర తెచ్చుకుంటారు, ముద్దులు తెచ్చుకుంటారు, గిఫ్ట్లు కేకులు అలాంటి పనులన్నీ చేస్తేనే అప్పటికి ఆ రోజు గుర్తు వస్తుంది అనమాట. లేకపోతే గుర్తు చేసుకోలేదానికి యుద్ధం, గుర్తు వస్తే అదొక యుద్ధం లోపల. ఎందుకు ఈ సఫరింగ్? ఆ ఓన్నెస్ లేకపోవడం, ఒక శరీరం అని నీకు తెలియకపోవటం, ఆ శరీరానికి తగ్గట్టుగా నువ్వు ప్రార్థన చేయకపోవటం, దానికి లోబడగలిగే పరిస్థితిని రానివ్వకపోవటం. ప్రార్థన చేస్తున్నాం ప్రభు చిత్తమైతే. మొదటి చాలామందికి దేవుని చిత్తంలో నీ జీవిత భాగస్వామిని తెలుసుకోవటం ఎలా అనేది, దట్ ఈస్ వాల్యూమ్ 1 సిరీస్. చాలా ప్రదేశాల్లో మనం ఆ కార్యక్రమం చేయడం జరిగింది, చాలా ఊర్లు వెళ్ళి. ఇప్పుడు అదే విషయంలో దేవుడు వివాహం తరువాత అని వివాహం కాని వాళ్ళకి సెకండ్ వాల్యూమ్ సిరీస్ చేయమని చెప్తున్నాడు. పెళ్ళి అవ్వని వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత ఏమవుద్ది, ఎలా అవుద్ది, ఏముంటుంది అనే విషయాలు నేర్పించాలంట. మరి ఇదేంటంటే సెక్స్ ఎడ్యుకేషన్ కాదు, ఇది అడల్ట్ ఎడ్యుకేషను కాదు, ఫ్యామిలీ ఎడ్యుకేషను, క్రిస్టియన్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు సమాజంలో ఇది నేర్పించలేకపోతున్నాం కాబట్టి దీన్ని బోధించు అని చెప్పి దానికి సిలబస్ ఇచ్చాడు దేవుడు. వాటన్నింటినీ తయారు చేస్తున్నాం, రాబోతున్న కాలంలో వాటిని కూడా స్టార్ట్ చేస్తాను. కారణం ఏంటి అంటే ఓన్నెస్, ఆ ఓన్నెస్ అనే ఆ ఏక శరీరమును ముందు మనం అనుభవించకపోవటం వల్ల సంఘంలో కూడా మనం విభేదించేస్తున్నాం, దేవుని యొక్క ఏక మనసులోనికి మనం రాలేకపోతున్నాం. అందుకని దేవుని దగ్గర ఈయన అంటాడు, చాలా కఠినంగా ఉంటాడు దేవుడు, ఇంక మార్చుకోడు, ఆయన ఎప్పుడు ఎలాగుంటే అలాగే ఉంటాడు అని చెప్పాడు. ఎంతమంది ఈ విషయాన్ని ఒప్పుకుంటారు చెప్పండి? దేవుడు చాలా హార్డ్గా ఉంటాడండి. ఒకసారి దేవుడు డిసైడ్ అయితే అది కండిన్ చేస్తాడా, మారుస్తాడా? మారుస్తాడా? కెన్ గాడ్ చేంజ్ హిస్ ప్లాన్స్? ఆయన ప్రణాళికలు నిత్యములు మారతాయా? ఆలోచించుకుని చెప్పండి, నాకెందుకు లోపడాలి మీరు? నేనేమన్నా మీ రాజునా? చెప్పండి, మారతాయా మారవా? దేవుని ప్లాన్స్ మార్చుకుంటాడా మార్చుకోడా దేవుడు అప్పుడప్పుడు? అంటే యెహో పశ్చాత్తాపడిన వాక్యం ఉంది కదా, మరి మారతాయా? నేను మీకు చెప్తాను, అంటే కంగారు పడుతున్నారు కదా, మీకు స్థిరంగా చెప్తాను సమాధానం. ఒకసారి రండి, రెండు విషయాలను మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఏక మనసు కలిగిన అనేక మందితో, ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరితో అయినా ఏక మనస్సు కలిగి పనిచేయగలడు. మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యు కమ్ టు గాడ్ విత్ హిస్ మైండ్, ఆయన మనస్సుతో నువ్వు మనసు కనుక ఏకీభవిస్తే నీ గురించి ఆయన ప్లాన్ మార్చేస్తాడు. ద ప్రాబ్లం ఏంటంటే ఆయనకు అంటే, మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే ఆయన్ని సంతోషింప చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సంతోషింప చేస్తే ప్లాన్లు మారో. చాలామంది అంటున్నారు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే దేవుడు మనసు మార్చుకుని నీకు ఇచ్చేస్తాడు. ఎవడు చెప్పాడు బైబిల్లో అలాంటి పిచ్చి పనులు చేయకండి, నీ ఆడు కడుపుకి ఆకలి ఎక్కువైపోయి అసిడిటీ వచ్చేయగలదు. దేవుడు చెప్పాడా నువ్వు ఎన్ని రోజులైనా నువ్వు చేయగలవు? ఆయన ఫలానా విషయానికి నువ్వు ఇలాంటి సమర్పణ కావాలి అని అడిగితే నువ్వు చెయ్యి. అంతేగాని నీకు నువ్వు సమర్పించుకున్న ఉపవాసం వేరు, నీ కోరికలు తీర్చుకునే ఉపవాసాలు లేవు, అలాంటి పనులు చేయొద్దు. సరే, చాలాసార్లు మనకు అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు తన మనస్సు కలిగి ఎవరైతే ఉంటారో అలాగ వస్తారో ఆ వ్యక్తులకు మాత్రమే తన ప్రణాళికను మార్చుకోవాలని ఆలోచన చూస్తున్నాడు. కానీ యేసు ప్రభు ఏక మనస్సు కలిగి వ్యక్తులందరితో పనిచేయగలడా, చేయలేడా? చేయగలడు కదా. మనము డీవియేషన్ స్పిరిట్లతో ఉన్నా, మనకి ఇష్టానుసారమైన చేంజెస్ ఆప్షన్స్ ఉన్నా, దేవుడు అలా పనిచేయడు. మనతో పాటు కలిసి పనిచేయడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. మీకు రెండు ఉదాహరణలు చెప్తాను. న్యాయాధిపతులు 20వ అధ్యాయంకి రండి, Judges 20. ఎందుకు ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలో చెప్తాను. న్యాయాధిపతులు 20వ అధ్యాయం మొదటి వచనం, Judges 21. అంతట ఇశ్రాయేలీలందరూ అందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు, దాను నుంచి బెయేర్షెబా వరకు అంటే చాలా ఉంది, గిలాదు దేశము వరకును వారి సమాజము ఏక మనసు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. ఏమైంది? ఏక మనసు కలిగి వాళ్ళందరూ ఒక మనసుకు వచ్చేసి ఏం చేశారు వీళ్ళందరూ? మిస్పాలో యెహోవా ఏక మనసు కలిగి యెహోవా సన్నిధిని కూడెను. ఇక్కడ ఆలోచిస్తే ఎంతమంది ఉన్నారో తెలుసా? అక్కడ కత్తి దూసేవారు 400,000 కాలుబలం అంట. ఒక యుద్ధం మీద జరగాల్సి వచ్చింది, అది చేయటానికి కోసం వీళ్ళందరూ రెడీ అయిపోయి పడుతూ వచ్చి నిలబడ్డారు. ఏం జరిగింది? ఏక మనస్సుతో బయలుదేరి దేవుని సన్నిధిని కూడాను, యెహోవా సన్నిధిని కూడాను. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఏక మనస్సుతో కూడుకోవాలి. 6 రోజులు నువ్వు పనిచేసుకో, నీ ఇష్టం, డోంట్ మైండ్. 7వ రోజు ఎక్కడ ఉండాలి చెప్పండి? దేవుని సన్నిధి. ఇది ఆజ్ఞ,
కాబట్టి ఈ ఆజ్ఞను అతిక్రమించిన వాడిని రాళ్లతో కొట్టి చంపినవాడు. కొంతమంది వాడికి జబ్బు వచ్చి లేక లీక్లుండి లేక ఇంకేవో ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు సపరేట్ అవ్వచ్చు, కాకపోతే ఖచ్చితంగా ఆరు రోజులు లోకంలో ఉండి ఏడో రోజు ఎక్కడికి రావాలి వాళ్ళు? దేవుని సన్నిధిలోకి వచ్చి వాళ్ళు ఉండాల్సిందే. అలాగే వీళ్ళు వచ్చి దేవుని సన్నిధిలో కూడుకున్నారు. మీకు ఇంకొక నిబంధనలో చూపిస్తాను, ఎజ్రా గ్రంథము 3:1, ఎజ్రా చాప్టర్ 3:1. ఏడవ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చి తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏకమనసు కలిగిన వారై ఏమైంది? జనులు ఏకమనసు కలిగిన వారై యెరూషలేములో కూడి వాళ్ళందరూ ఏక మనసు కలిగి ఒక చోట కూడుకున్నారు. ఒక పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి దేవుని పని చేయటానికి, కూడుకోటానికి, దేవుని పక్షంగా నిలబడటానికి, దేవుని మహింపరచడానికి వాళ్ళు ఏక మనసు కలిగి ఉన్నారు. గమనించండి, ఇది పాత నిబంధన కాలంలో వన్నెస్ అంటే ఏంటంటే దేవుని సన్నిధికి రావడం అంతే. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు తప్ప వాళ్ళు ఎప్పుడు ఏక మనసుతో కాకుండా ఇంకా రాకడానికి వీల్లేదు. ఇంకో విచిత్రం చెప్తాను, దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమైనా ప్రార్థన చేయడానికి అవుద్దా? వెళ్ళిన వాళ్ళందరూ ఏమైనా ప్రార్థన చేయడానికి అవుద్దు అనుకుంటున్నారా? అవ్వదు. వీళ్ళందరూ వీళ్ళు ఏమైనా బలు ఇచ్చేయడానికి అవుద్దా? పశువిస్తే లేవీలు చేసుకుంటారు, వీళ్ళకే సంబంధం లేదు. వీళ్ళు ఏమైనా పాటలు పాడచ్చా పోనే? లేదు. పరిశుద్ధ ప్రదేశం నుంచి ఆ యాజకులు వాళ్ళు, ఆ పాటగాళ్ళు వేరు. మరి ఏం చేస్తారు వీళ్ళందరూ వెళ్ళంటే దేవుని సన్నిధిలో ఓరక నిలుచుని చూడుడి. అక్కడ జరిగే తతంగం సగం మంది కనపడద్ది, కనపడకపోద్ది. గోత్రాలు చుట్టూ ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉండిపోయి వాళ్ళు అలా చూస్తూ ఉండడమే. మరి ఏం చేస్తున్నారు దేవుని సన్నిధిలో అనంటే వాళ్ళు దేవుని సన్నిధిలోనికి రావడమే ఏక మనస్సు. అది ఓటి. ఓటి ఓల్డ్ టెస్టమెంట్లో, పాత నిబంధనలో ఓటి అంటే పాత నిబంధన గ్రంథంలో దేవుని సన్నిధిలోనికి రావడానికి ఆటంకం కలిగించిన వ్యక్తిని చాలా సీరియస్గా పనిష్ చేస్తారు. అంటే అలాంటి ఏక మనసుతో దేవుని సన్నిధిలోనికి రాగలగడం మాత్రమే వాళ్ళకున్న ఏక మనసు. న్యూ టెస్టమెంట్ మారిపోయింది. ఇప్పుడు ఓల్డ్ టెస్టమెంట్లో ఒక ఉదాహరణ చూపించి న్యూ టెస్టమెంట్ ఉదాహరణ దాన్ని రెండు కలిపి చూద్దాం. ఏంటి యేసు ప్రభు ఎందుకు ఈ ఏక మనసు గురించి మాట్లాడుకుంటూ వచ్చాడనే విషయం విందాం. ఈ ఏక మనసు ఎప్పుడు కూడా బాహ్యంగా కలిసి రావడం, ఉండడం, వెళ్ళడం ఇంతవరకే. సంఖ్యాకాండము 14:1 రండి. భేదాభిప్రాయాలు, విభేదాలు, స్పర్ధలు ఖచ్చితంగా ఉంటాయి. అలా వచ్చినప్పుడు అందరూ ఉంటారు, కానీ లోపల మాత్రం రకరకాలుగా ఉంటాయి. ఏమండి, ఉమ్మడి కుటుంబంలో అందరూ సమాధానంగా ఉంటారా? ఏమన్నా మ్యూజిక్లు, మరమరాలు ఉంటాయా? ఉంటాయా? అందరూ ఉన్నట్టే ఉంటాం కలిసి, కానీ కనపడంగానే వదిన బావా అంటే ఏదో సినిమాల్లో చూపించిన సినిమాలు కనపడతాయి తప్ప నిజానికి కనిపించిన వేషాలు ఏమి ఉండవు. సినిమాల్లో అందరూ ఫ్యామిలీయా వేషాలా? మీరేం ఫ్యామిలీ అనుకుని ఆ సినిమా బాగుంది, ఫ్యామిలీ స్టోరీ అంది ఒక అమ్మాయి వచ్చి, ఎలమంటారా అంది. అది ఏదో ప్రకాష్ రాజ్ సినిమా అంట. నా సినిమాలో అది సినిమా కదమ్మా అన్నాను. ఆ సినిమా ఫ్యామిలీ స్టోరీ అందని. అది ఫ్యామిలీ కాదమ్మా, వాళ్ళందరూ యాక్టర్లు కదమ్మా. అది కాదు బ్రదర్, అది ఎంత ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా అండి. నేను చెప్పేది అదే, వేషాలు కదమ్మా, ఫ్యామిలీ కాదు కదమ్మా, అదంతా స్టోరీ కదమ్మా అనండి. సినిమా ఫ్యామిలీ సెంటిమెంట్ స్టోరీ అని చెప్తుంటే మీరేంటి అని అలా చెప్తున్నారు? నేను చెప్పింది నీకనపట్లేదు, నేను చెప్పి నీకు చెప్పింది నాకు అర్థమైంది. అది సినిమా. ఏంటది సినిమా? వాస్తవమా కాదా? కాదు. అలా ఉండాలని ఆ డైరెక్టర్కి అనిపించింది, అది తీసుకున్నాడు. దానికి ఫ్యామిలీ సినిమా అని నువ్వు వెళ్ళిపోతావేంటి? సినిమా చూడొచ్చా వద్దా అన్న తర్కం కాదు, అది ఫ్యామిలీ సినిమా అని నన్ను ఒప్పించి మీ పిల్లల్ని పట్టుకెళ్ళిపోదాం అనుకున్నావేమో. నేను నీతో చెప్పింది అదే, అది వేషాలు, వాస్తవం కాదు కదా. అక్కడ ఉన్న ప్రకాష్ రాజుకు నిజంగా ఉన్న ఆవిడ భార్య, ఆవిడ సొంత భార్యనా? వేషం అని నీకే తెలుసు కదా, మరింకెందుకు ఇవన్నీ ఊరుకో అన్న. ఆ తర్వాత ఇంటికెళ్ళి చెప్పిందండి, మీ అన్నయ్య ఉన్నాడే అన్నాడు. ఎలమన్నాడా ఎలదన్నాడా? ఏది చెప్పలేదు, ఆ సినిమా 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 అని 10 సార్లు నా చేతి చెప్పించి వెళ్ళిపోమన్నాడు అని. నీకు అర్థమవ్వదులేవే అంటే ఎందుకు అర్థమవుతో, అర్థమైంది, ఏదో ఉంటాడేమో అని ఆశ అంట. దేవుడు కూడా అలాగే ఉంటాడాపా. బైబిల్లో నీకు చెప్పేసి వదిలేస్తాడు, డెసిషన్ నీదే. నువ్వు నాశనం అయిపోకుండా ఉండాలంటే జీవ మార్గాన్ని ఎంచుకో. నువ్వు మరణానికి వెళ్తే నువ్వు లాస్ అవుతావు, ఎంచుకోవద్దని చెప్పాడు. ఆప్షన్ ఎవరిది ఇప్పుడు? నీది. మంచి చెడు నీ ముందు పెట్టాను, నువ్వు బతకాలనుకుంటే మంచి ఎంచుకో, చెడుని ముట్టుకోవద్దని చెప్పలే, నువ్వు చూసుకో అని చెప్పాడు. విచక్షణ పని చేయాలి. కాబట్టి ప్రతిసారి కుటుంబము అనేటువంటి పదం వెనక మనం మోసమైన ఆలోచనలో ఉంటుంటాం. దాని నుంచి బయటికి రండి. 14 సంఖ్యాకాండం 14, నేను అన్ని చెప్పను, క్విక్గా వెళ్తాను, త్వరగా మనం చూద్దాం. 11 రండి, సంఖ్యాకాండం 11. అందరూ బైబిల్ తీయండి, ఇక్కడ ఉన్న గొప్ప అద్భుతమైన సంఘటన మీకు తెలియాలి. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? ఎవరు చెప్తున్నారు తెలుసు ఈ మాట? దేవుడు. దేవుడు ఎవరితో చెప్తున్నాడు తెలుసా? మోషేతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఏమయ్యా మోషే,
నేను నిన్ను నాయకుడిగా పెట్టుకున్నాను కదా, మరి నా బాధ నీకుతో కాక ఎవరితో చెప్పుకుంటాను అన్నట్టుంది సోద. దేవుడు తన దుఃఖాన్ని ఒక నాయకుడైన మోషేతో చెప్తున్నాడు. మోషే ఎన్నాళ్ళ వరకు అయ్యా, చూడండి పదం మళ్ళీ చదివినా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయదు. అసలు ఎన్ని రోజులు అండి వీళ్ళు? 14:11 వచ్చిన ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన ఈ ప్రజలు తయారు చేసినాడు ఎవడు? ఆయననా నడిపిస్తున్నది ఎవడు? విడిపించాల్సింది ఎవడు? కార్యాలు చేసింది ఎవడు? అన్ని పోషిస్తుందంత ఎవరు? ఆ దేవుడే ఆ ప్రజల గురించి ఆ నాయకుడితో చెప్పుకుంటున్నాడు. చూడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారు మోషే? అసలు నన్ను ఎందుకు పట్టించుకోరు వీళ్ళు? ఎన్నాళ్ళ వరకు నేను వీళ్ళ మధ్య చేసిన సూచక్రియలు చూసుకోడు వీళ్ళు నన్ను అమ్మరేంటి? వారికి నేను శ్వాస మీకు తెగులు చేత. అప్పుడు దేవుడు అనుకుంటున్నాడు, వీళ్ళకి ఏమి ఇవ్వడం కాదు కానీ పాలు తేనెలు ఇవన్నీ పక్కన పెట్టి ఏదన్నా తెగులు పంపించి చంపేసి మనకు కూడా ఉంటుంది కదా, అలాగే పడిపోయి దీకితే అడుక్కుంటే ఎంత ఆనందమో లోపల ఆ తిట్లు తిట్టేటప్పుడు అతృప్తిగా తిడతాం. దేవుని దుఃఖం చూడండి ఎలాగన్నాడు, వీళ్ళని చంపేస్తాను, నీ ఓ పని చేస్తాను, నీకు ఈ జనం లాంటి పిచ్చోళ్ళు కాకుండా బలమైన జనం నీలో నుంచి పుట్టిస్తానన్నాడు. ఎంత ఆశ పుట్టించాడు దేవుడు. ఆఫర్ చూడండి, బంపర్ ఆఫర్ ఇచ్చాడు. మోషే నీ తర్వాత తరాల తరాలన్నిటికీ నీ కడుపులో నుంచి వస్తారు ఇసక్రేణువులు లాంటి వాళ్ళని అబ్రాహం చూపించాను, అలాగ వస్తారు నీకు కూడా, రెడీ అయిపో అన్నాడు. అన్నీ చెప్పేసిన తర్వాత మోషే యెహోవాతో ఇట్లని, ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్లేదు ఇది, దేవుడు దిగి వచ్చి భూమి మీదంతట్లో సాత్వికమైన ఒక మనిషితో అతని హృదయమును గుర్తెరిగి ఏక మనస్సు కలిగి మాట్లాడుకుంటే మాటలాగుంటుంది. దావీదు హృదయం యోనాతాను హృదయంతో కలుసుకొనెను అని ఉంది. వాళ్ళిద్దరి హృదయాలు ఏక మనస్సు కలిగి ఉన్నాయి. ఒక రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నెహెమ్యా హృదయము ఆ రాజు హృదయము కలుసుకున్నాయి. సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు అతని హృదయంతో చాలామంది కలుసుకున్నారు. ఇదే ప్రదేశంలో దేవుడే ఒక మనిషితో ఏక మనస్సు కలిగి మనస్సు విప్పి మాట్లాడుకుంటుంటే ఎంత అద్భుతమైన సంఘటన ఇక్కడ ఉందో చూడండి. ఆ తర్వాత మోషే మొదలుపెట్టాడు. మోషే యెహోవాతో ఇట్లా, నేను అలాగైతే ఐగుప్తీయులు దాన్ని గూర్చి విందురు, నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులో నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఉందరు. మాట్లాడేస్తున్నాడు, డైరెక్ట్ చెప్పేస్తాడు. ఏంటి బాబు నీకు మరీ అలా తొందర ఎక్కువైపోయినట్టు దేవుడా, ఉండు వీళ్ళు నువ్వు నన్ను ఇలా చేస్తే వాళ్ళు ఐగుప్తుల నుంచి బయట తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అనరా, మమ్మల్ని అందరినీ చంపేసి మీ దేవుడు మిమ్మల్ని తీసుకెళ్లాడు కదా, ఎందుకో తెలుసా, అక్కడ చంపేయడానికి అని వాళ్ళు చెప్పుకుంటారు నీ గురించి. వద్దు, అసలు ఈ కన్వర్సేషన్ అంతా చూసి మనకైతే అసూయ పడుతుంది, ఇలా దేవుడు మనతో మాట్లాడితే బాగును కదా, ఉందా అసలు ఎవరికైనా మాట్లాడతా వద్దని ఆశ, ఎవరికైనా ఉందా దేవుడు మాట్లాడితే బాగునని ఉందా లేదా చెప్పండి. ఇది ఎందుకు మాట్లాడాడని ఒక అమ్మాయి వచ్చి నన్ను అడిగింది. అన్నయ్య ఎందుకు అసలు మోషతోనే దేవుడు మాట్లాడాడంటే, అమ్మ పాడిలో అందరితోనూ మాట్లాడుతాను దేవుడు రమ్మన్నాడని మోషేలు చెప్పాడు. అందరూ ఏమన్నారు తెలుసా, ఆయన మాటిని బతుకునుడు ఎవడు, ఆయన చూసి బతుకునుడు ఎవడు, అందరం చచ్చిపోతాం, మేము బతుకుతాం అనుకుంటున్నాం, మోషే నువ్వు వెళ్ళి మాట విను, నువ్వు వెళ్ళి ఆయన ఏదో చూసుకో, అది వచ్చి మాకు మెసేజ్ చెప్పు, మేము సంతోషంగా ఉంటామన్నారు. అందుకే దేవుడు వాళ్ళందరూ వదిలేసి మోషేతో మాట్లాడుకున్నాడు. నిన్ను కూడా ఎవరైనా అలా తోసేస్తే దేవుడు నీతో మాట్లాడతాడన్న ఆవిడంటది, నేనెందుకు తోసేయాలి, నువ్వు తృణీకరించబడినప్పుడు ప్రజల చేత దేవుని చేత అంగీకరించబడతావు, దెన్ యూ విల్ లిజన్ ద వాయిస్ ఆఫ్ హార్ట్. నువ్వు మనుషులందరూ భూమి మీద ప్రవర్తిస్తున్న దగ్గర నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటా చూడు, అక్కడ దేవుడు నీతో మాట్లాడతాడు. మనుషులందరూ మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళి అవమాన పాత్ర దిగమింగుకుని ఏడుస్తూ ఉంటావు చూడు, అక్కడ దేవుని స్వరం నీకు కనపడదు. ఎందుకో తెలుసా, మనుషుల తృణీకారము దేవుని అంగీకారము. మోషేకి అలాగే జరిగింది, అందుకు దేవుడు తనతో మాట్లాడుకుంటున్నాడు. సో దేవుని స్వరం వినాలి అని అంటే ఏం ఎదుర్కొందాం, ప్రతి అవమానాన్ని ఎదుర్కొందాం, ప్రతి దుఃఖాన్ని దిగమంగుకుందాం. ఏ రకమైన మనుషులు నిన్ను తృణీకరిస్తున్నప్పుడు వాళ్ళని చూసి నేను అనే దానికి వదిలి ప్రభువా నువ్వు అని చెప్పి తగ్గిపో. అందుకు దేవుని స్వరం వినడానికి నీకు ఒక మంచి సహాయం దొరుకుద్ది. అయితే ఇక్కడ 19 వరకు మోషే దేవునితో ప్రార్థన చేశాడు, మనవి చేశాడు, విజ్ఞాపన చేశాడు, చెప్పుకున్నాడు. 20 వచనం చూడండి, 20 వచ్చేసేయండి, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అసలు ఈ ఒక్క పదం కోసం బతికితే చాలండి, ఈ ఒక్క మాట, దేవుడు నీ మాట విన్నాను, నీ మాటను బట్టి నేను ఆ ఇజ్రాయేల్ ప్రజలను చేస్తున్నటువంటి ఆ 300,000 మందిని క్షమించాను. ఒక్క వర్డ్ అండి, అసలు అండర్లైన్ చేసుకోండి, ప్రభువా ఇలాంటి అనుభవం నాకు ఇవ్వు అని ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తావో, ఎలుగెత్తి విజ్ఞాపన చేస్తే నిన్ను బట్టి ఆ ప్రాణాన్ని నేను తీసేయను, నిన్ను బట్టి ఆ విలువను రక్షిస్తాను, నిన్ను బట్టి ఆ కుటుంబాన్ని నేను నీతికి నిలబెడతానని ఒక్క స్వరం దేవుని దగ్గర నుంచి. ఇట్స్ ఐ షోర్ ప్రామిస్. దేవుడు మాట్లాడిన వాడు కాదు, ఆయన ఖచ్చితంగా నీ గురించి మాట్లాడే దేవుడు, ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడన్నది ఇదిగో రుజువు మనతో మాట్లాడుతున్నాడు అంత కఠినమైన పరిస్థితుల్లో. అయితే 21 చెప్తాడు, అయితే బైబిల్లో నాకు చాలా భయమైన పదం ఇది, కానీ అయినను మరియు
తరువాత అనే పదాలు వచ్చినాయా, ఇంకా నాకు బైబిల్ ముందుకు వెళ్ళదు, అక్కడే కూర్చుని ఏం జరిగిందా తర్వాత అన్నాడు అని అలా పట్టుకుంటే ఇక్కడ ఉంది. అయితే నా జీవముతోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండెను. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ పదిమార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. దేవుళ్ళు ఎక్కడ తడండి, పదిమార్లు మాట్లాడండి ఒకసారి, దేవుళ్ళు ఎక్కడ పడతారు లేదా, మనమే తూచి తొండి అంటాం. దేవుడి దగ్గర లెక్క ఖచ్చితంగా ఉంటుందండో, నీ కన్నీరు బుడ్లో లెక్కెడుతున్నాను అన్నాడు, కన్నీళ్ళు చుక్కలను కూడా చూస్తున్నాడు అంటే నిన్ను గాయపడినోడిని చూస్తున్నాడు, నువ్వు గాయపెట్టినోడిని చూస్తున్నాడు, నువ్వు వేసిన ఆశాలని చూస్తున్నాడు, నువ్వు చూసి చూపిస్తున్న మాటలని చూస్తున్నాడు. దేవుని దగ్గర ఒక మాట మాట్లాడేసి తర్వాత తగ్గిపోయి ఇక్కడ ఒక మాట వినేసి అక్కడికి వెళ్ళి ఎన్నట్టుగా చేస్తే లెక్క పెడతాడా లేదా. పది మార్లు అని స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. అప్పటికే 10 times దేవుడు వాళ్ళతో కొన్ని పనులు చేస్తే ఆ 10 సార్లు వాళ్ళు ఏం చేశారు, దేవునికి వ్యతిరేకంగా దేవుడు కౌంట్ చేసుకుని ఉంటున్నాడు. కౌంట్ చేసుకుని అప్పుడు చెప్పాడు అనమాట, ఇక లాభం లేదు మోషే, ఈ మాట వినలేదు కాబట్టి, నన్ను పరిశోధించారు కాబట్టి అని ఏం చెప్పాడు తెలుసా, వీళ్ళందరినీ నేను 26వ వచనం నుంచి 39వ వచనాల మధ్య ఏంటి అసలు దేవుడు తన ప్రజల్ని ఎలా చేస్తాడు, ఎలా చంపేస్తాడో, ఎలా చేస్తాడో, ఆ 8 రోజులు ప్రయాణమో ప్లాన్ డిక్లరేషన్ వచ్చేసింది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా, 14:40 రండి, 39 నుంచి. మోషే ఇశ్రాయేలీలందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. అమ్మయ్యా, వచ్చిందా లేదా పశ్చాత్తాపం, దుఃఖించారా లేదా. దేవుని పద్ధతిలో దేవుని క్రమములో మాట చెప్పగలిగిన నేర్పరి మోషే, కానీ డబ్బింగ్ ఉన్నాడు ఒకడు అహరోను, అయినా ఆ డబ్బింగ్ని దాటి మోసే మాట్లాడేయడం మొదలు పెట్టేశాడు. ఎందుకు ఆయన అత్తి ఎలాగుందో వాళ్ళకి అర్థమైపోయింది, ఇంకా నువ్వే మాట్లాడరా అన్నట్టుంది. ఇంత మాటలు మాట్లాడుతుంటే ప్రజలందరూ ఒప్పేసుకుని దుఃఖపడి ఏడ్చిరి. తర్వాత వచ్చిన వారు ఉదయమున లేచి పొద్దున్న లేచారు, రాత్రి ఏడిచారు పొద్దున్న లేచారు. ఆ కొండ కొన మీదకి ఎక్కి, ఎక్కడికి, కొండ చివరికి ఎక్కి, చిత్తమండి మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదాము అనిరి. ఏమండి, మనం కూడా కొన్నిసార్లు అంటాం కదా, ఎవరో ఒక ఆయన చెప్పాడు, ఏముందండి నేనేం చేసినా మా ఆవిడకి నేనే తప్పు, ఇంక నేను ఒప్పేలాగవుతాను అందుకని నేను సరేలేవే కానీ చే నేనే కదా తప్పు అని ముందు నేనే ఒప్పేసుకుంటాను అంటున్నాడు. కొన్నిసార్లు మనకు కూడా అలాగే అనిపిస్తుంది, అవును అవును అయితే 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 అంటే ఏంటి, అయితే ఏంటి, ఆల్రెడీ నువ్వు అవును అన్నాక ఇంక అయితే ఏంటి. ఆ ఉక్రోషంతో ఈ ప్రజలు ఏమన్నారు, అవును మేము పాపం చేసాం, రాత్రి మోసే చెప్తే పాపం చేసామని ఏడుచున్నాడు, తెల్లారికి ఎలా వచ్చిందో మారు మనసు అని, అవును మేము పాపం చేస్తాం, అయితే ఏంటి మేము దేవుడు చెప్పాడు కదా మేము యుద్ధానికి వెళ్తాం అని ఉరికారు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా, ఈ 25వ వచనంలో చెప్పాడు, ఏం చెప్పాడో చూడండి, అమాలేకీయులు కనానీయులు ఆ లోయలో నివసించుచున్నారు, రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండి అనెను. ఇది దేవుడు చెప్పాడు. వీళ్ళు ఏం చేశారు, కొండ మీదకి ఎక్కి ఆ లోయలో దిగుదాం అంటున్నారు. దేవుడు వెళ్ళమన్నాడా వెళ్ళొద్దన్నాడా, రాత్రి ఏమైంది, దేవుని ఎదుటి మీరు విరోధంగా తప్పు చేస్తున్నారా అంటే పశ్చాత్తాపం వచ్చిందా లేదా. తెల్లారేపాటికి ఆ పశ్చాత్తాపం ఏమైంది, సర్ది పెట్టేశారు ఎవడకాడు. అంటే చాలాసార్లు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగి ఉండాల్సిన మనము దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన దానిని ఒప్పుకున్నట్టు ఒప్పుకుని మళ్ళీ నీకు నచ్చిన పనులు చేసేవి చాలా ఉన్నాయి మనకు తెలుసు. బైబిల్ విన్న తర్వాత, బైబిల్ మాటలు చదువుతున్న తర్వాత, మన లోపలికి అర్థమైన తర్వాత ఎన్ని విషయాలు నువ్వు ఇలా మారు మనసుకు తగిన క్రియలు చేయకుండా నీ స్వచ్ఛతానుసారం క్రియలు చేసావు చూసుకో, ఒకసారి 2 సార్లు కొన్ని 100,000 సార్లు, కానీ గాడ్ ఈజ్ రికార్డింగ్ ఎవ్రీథింగ్. సి వెళ్తే ఏమైందో తెలుసా, వాళ్ళందరూ ఆ కిందకు వచ్చినప్పుడు ఉంటుంది అధ్యాయం ఆఖరికి వచ్చేసి చూడండి, 44 దగ్గర. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనపైకి ఎక్కిపోయిరి, అయినను యెహోవా నిబంధన మందస్థమైనను మోషే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. ఏమయ్యారండి వెళ్ళొద్దంటే, వెళ్తే కొన్ని చెయ్యొద్దంటే. మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసా, మొన్న ఒక సిస్టర్ గారు చెప్తున్నారు, పాస్టర్ గారు నాకు తెలుసు తప్పు నాదే, నేను పరలోకి వెళ్ళకపోయినా పర్లేదు, మా ఆయన కూడా పంపించనంది. ఎంత మూర్ఖంగా ఎలాగుంటారమ్మా మీరు, తప్పు కదరా అని చెప్పి, నాకు తెలుసు నాకు తెలుసు, మీరు నా క్లాసులు పెక్కండి నాకు తెలుసు. నువ్వు అంత డైరెక్ట్గా పాఠం విరమని చెప్తే నీకు నేనేం పాఠం చెప్తాను, నీకు తెలుసు కదా
సరే కానీ నీ కర్మకు నువ్వు బాధ్యురాలువి అన్నాను. అంటే అయితే అంటే ప్రార్థన చేయరా అని, ఇంకేం చేయి ప్రార్థన, అది చెప్పి ఇది చెప్పి అంత నీ ఇష్టమేనా? చాలామంది ఇలాగే ఉంటారు. మనకు తెలియదా కొన్ని పనులకు మనం చచ్చిపోతాం స్పాట్లని, అయినా చావలేదు కాబట్టి బతుకున్నాం కదా, మన ఇష్టం వచ్చినట్టు చచ్చిపోట్లే. దేవునితో ఏక మనస్సు కలిగి మాట్లాడాల్సిన మనము, దేవునితో ఏక మనస్సు కలిగి మాట్లాడుకోవటానికి అవకాశం ఉన్న మనము, మన సంతానము డిఫరెన్స్ అయిపోతుంది. అయితే రెండవ విషయం, ఇది కండిషన్ ఏ, కండిషన్ బి చెప్తాను. 16:1-3 16 అధ్యాయంకి రండి. సంఖ్యాకాండం, ఈ సంఖ్యాకాండం అంతా సంఖ్యలతోనే ఉంటుంది, నెంబర్లతోనే ఉంటుంది అంతా. 16 లేవికి మునిమనవుడను, కహాతు మనవుడను, ఇషాకు ఇషారు కుమారుడుకు కోరహు, రూబేనీల్లో ఎలియాబు కుమారుడైన దాతాను అభిరాములు, పెలేతు కుమారులైన ఓనును యోచించుకొని ఇజ్రాయేలీలలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులు అయినటువంటి 250 మందితో మోషేకు ఎదురుగా లేచి. ఏక మనసు ఉందా ఇక్కడ? జనాలందరిలో సపరేట్ ఉందా? కొంచెం గొడవ వస్తుందా లేదా? అందుకే నేను ఇలా చెప్పింది, కామన్ కుటుంబాల్లో ప్రాబ్లమ్స్ ఎలాగుంటాయో ఇక్కడ బైబిల్ మనకు చూపించింది కొన్ని, కానీ మనం నేర్చుకోలేకపోతున్నాం. వీళ్ళందరూ కూడా గొప్ప ప్రాబ్లం వచ్చేసింది. ఇంతకీ ఈ 250 మంది ఎవరికి వ్యతిరేకంగా లేచారు తెలుసా? మోషేకి వ్యతిరేకంగా. నీకు ఒక మాట చెప్పనివ్వండి, ఇక్కడ నాయకుని ఎంపిక, లీడర్ తాలూకా సెలక్షన్ ఎప్పుడు కూడా దేవుడిదే. హుయెవర్ మే బి ద పర్సన్, వాడు ఎత్తున్నాడా, పొడవు ఉన్నాడా, అందంగా ఉన్నాడా, లేక ఇంకో రకంగా ఉన్నాడా, నల్లగున్నాడా, తెల్లగున్నాడా, ఇలా ఉందా, అలా ఉందా, లీడర్ బై చాయిస్ ఈజ్ ఆఫ్ గాడ్, డోంట్ వరీ. అది ఎవడు ఏంటని చూడకండి. రెండవది, ప్రభుత్వం ఎంపిక కూడా దేవుడిదే. ఏ ప్రభుత్వం ఏ దేశంలో ఏలాలి అనే విషయం ఎవరిది? ప్రభుత్వములను, నాయకులను ఏర్పాటు చేయవాడు దేవుడే. మూడవది, ప్రధానుల యొక్క క్యాబినెట్ ఆర్ ద మినిస్టర్స్ ఎంపిక కూడా దేవుందే. మీరు లక్ అనుకోవచ్చు, క్యాస్ట్లో రోస్టర్లో అడిగేదో పోస్ట్ అనుకోవచ్చు, నో, ఇట్ ఈస్ బై చాయిస్ ఆఫ్ గాడ్. ఒక ప్రధాని యొక్క ఆ పొజిషన్ కూడా దేవుందే. బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో రావటం దేవుని చిత్తమా కాదా? అవునా కాదా? మీరందరూ ఎన్ని ఓట్లు వేసినా వచ్చాడా లేదా? అది మీరు వేసినా ఈకపోయిన వస్తాడు ఆయన. అదిగు, ఆ ప్రధానులను ఏర్పాటు చేయడం దేవుని చిత్తం. కాబట్టి సర్వెంట్స్, దేవుని యొక్క సేవకుని ఎంపిక కూడా దేవుందే. ఎలా పిలుస్తాడు అనేది నీకు సంబంధించిన విషయం కాదు, అది పిలిచినోడికి అర్థం అవుతుంది, మీకు అర్థం కాకపోవచ్చు. సేవకుని ఎంపిక దేవునిదే. అయితే ఇక్కడ విషయాల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ నాలుగు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని చేత ఏర్పరచబడిన, ప్రజల చేత ఏర్పరచబడిన, ఇక్కడ రెండు ఉంటాయి. సౌలుని నాయకుడిగా కావాలని ప్రజలు కోరుకున్నారు, దావీదుని నాయకుడిగా చేయాలని దేవుడు కోరుకున్నాడు. దట్స్ అ గాడ్ చాయిస్, దిస్ అ పీపుల్ చాయిస్. ఇక్కడ మనందరం కలిసి ఖాళీగా ఉన్నాం కదా, దా నువ్వు వచ్చి వాక్యం చెప్పు, నీకు నోట్లో బాగా మాటలు ఉన్నాయి, నువ్వు కంజీరు బాగా కొడతావు, నువ్వు పాటలు బాగా పాడతావు, నువ్వు వాక్యం బాగా చెప్తావు, నువ్వు బైబిల్ బాగా చదువుతావు, నీకు బాగా ప్రార్థన అనుభవం ఉంది, ఎందుకంటే నీ జీన్ ప్యాంట్ మోకాల దగ్గర 4 చిరుగులు చూశాను నేను, కాబట్టి నువ్వే మా లీడర్ దా అన్నావు అనుకో, అది పీపుల్ చాయిసా గాడ్ చాయిసా? టార్న్ జీన్స్ ఎవరు అమ్ముతారు? బట్ రోడ్డు మీద దొరుకుతున్నాయి, ఆడ వేసుకున్నాడు, దాన్ని చూసి వీడు మోకాళ్ళు అనుభవం అనుకుంటే, ఈ డప్పు కొట్టడం ఆల్రెడీ బ్యాండ్ బాటలో తిరిగాడు, అదే కంజీరు కొట్టడం అనుకుంటే, నీతో పది. పీపుల్ చాయిస్, ప్రజల యొక్క ఎంపికను బట్టి నిన్ను నుంచోబెట్టి నిన్ను నాయకుడిగా చేసేస్తే అది నేనేం అనలేను. కానీ దేవుని ఎంపికలో వాడు తెలివినోడు కాకపోవచ్చు, భాష వచ్చినోడు కాకపోవచ్చు, చదువునోడు కాకపోవచ్చు, అందం లేకపోవచ్చు, కురిపిగా మారచ్చు, బట్ సమ్ అదర్ సెకండ్ హ్యాండ్ ఏ రకమైన క్వాలిఫికేషన్స్ లేకపోవచ్చు, దేవుడే తన క్వాలిఫికేషన్. హల్లెలూయా. గాడ్, లేవీలకు అధికారం ఎవరు? డైరెక్ట్ దేవుడే వారికి స్వాస్థ్యం అన్నాడు. అలాగే ఎంపిక అనమాట. ఒకవేళ ప్రజల చేత ఎంపిక చేసుకున్న గుంపులో నువ్వు ఉన్నావు అనుకో, ఖచ్చితంగా నువ్వు సఫర్ అవుతూనే ఉంటావు, నువ్వు సఫర్ అవుతావు. దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి గుంపు అనుకో, ఈరోజు కడవరి కాలం కాబట్టి ఏర్పరచబడిన వాళ్ళు మోసపోతున్నారు, వాళ్ళు కూడా తప్పిదారి పడుతున్నారు. సో అలా తప్పిదారి పడుతున్న ప్రదేశంలో ఉండడం ద్వారా దేవునికి నువ్వేం చేయాలంటే, చాలామంది ఇక్కడ బలహీనమని చేస్తుంటారు, ప్రభువా మార్పు కావాలి, మా సంఘ నాయకుడిని మార్చండి, లేక ఆయన పరిస్థితులు మార్చండి, లేక ఇంకేదైనా మార్చండి అని మార్పు కోసం ప్రార్థన చేయాలి తప్ప, మార్పు రాని ప్రతిఫలము దేవుని సమాధానమే. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తిత్వ సంబంధంతో కాకుండా, నీ ప్రార్థన మాకు ఏం అవసరమో, ఎవరు అవసరమో వాళ్ళని నిలబెట్టని అడగాలి. ఆయన్ని తీసే, ఈవిడిని పెట్టు, ఎందుకండి అలాంటి ప్రార్థన దేవుడు వినడు. మార్పు రాలేదు, నువ్వు ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు బట్ చేంజ్ జరగట్లేదు, అంటే ఆయన ఉంచటం అక్కడ, దట్ ఈస్ హిస్ విల్, అంతే. కాబట్టి ఇంకొక రకంగా వాళ్ళ మీద ఉక్రేషాలు పెట్టి మీరు సొంత దారిలోకి చేయకండి. ప్రతి సందర్భంలో కూడా మార్పు కోసం ప్రార్థన చేయటం మాత్రమే అవసరమై ఉంది. అయితే ఇక్కడ నేను మూడు కండిషన్స్, మూడు క్లాసెస్ చెప్తాను. మొదటి క్లాస్ ఏంటంటే, లోబడుట, విధేయ చూపుట, సంతోషించుట, నేర్పించడం మాకు సహాయం చేయని ప్రార్థన చేయాలి.
ఈ మారణిత సంగతులు మీ మీద ప్రెషరైజ్డ్గా ఉండేటప్పుడు, ఎంపిక విషయంలో ఉండేటువంటి సమస్యను చూసినప్పుడు, నాయకునికి వ్యతిరేకంగా మనం అడగాల్సిన విషయం ఏంటంటే, లార్డ్ నేను ఫేస్ చేయటానికి నాకు మనసు ఇవ్వు, నేను సరెండర్ అవటానికి నాకు మనసు ఇవ్వు, ఆ పరిస్థితుల మధ్య నేను సంతోషంగా ఉండడం, దేవుని మాట దగ్గరకు వచ్చి ఆనందించడం, నీ మాటను బట్టి ఆనందించడం నాకు నేర్పించని అడగాలి. అంతేగాని దాన్ని తీసే, అక్కడ ఆయన తీసే, వాళ్ళ కొడుకు నుంచో పెట్టు, వాళ్ళ కోడలు బాగా చెప్తుంది, ఆవిడ తల తయారు చేయి, ఇలాంటి సలహాలు చెప్పకండి దేవుడికి అని తెలుసు, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి. రెండవ క్లాస్ ఏంటంటే, ఒకవేళ నాయకుని యొక్క గుణ లక్షణాలు కానీ, పనులు కానీ, చర్యలు కానీ దేవుని హృదయానికి కనుక వ్యతిరేకంగా జరిగిస్తున్నాయి అనుకోండి, మనం చేయాల్సింది ఏంటంటే దేవుడే దాని విషయంలో చర్య తీసుకోగలడు. మీరు కంగారు పడకండి. అందుకని అపోజిషన్ ఎప్పుడైతే ఉంటుందో దేవుని దగ్గరికి రావాలి, కానీ సేవకునికి అపోజిషన్గా మారకూడదు. మళ్ళీ చెప్తున్నాను, నీ అపోజిషన్ని దేవుని దగ్గరికి తీసుకురావాలి తప్ప నువ్వు సేవకునికి వ్యతిరేకంగా అపోజిషన్ తీసుకురాదు. ఇది చాలామందికి అర్థం కాక మనం ఒక మాటలో చెప్పేస్తాం, పాస్టర్ గారు కదా ఏం అనకూడదు, చెప్పలేసుకో, ఎందుకు వచ్చింది గొడవే బాబు, సేవకుడు మనం ఏమీ అనకూడదు కదండి, అభిషక్తిని ముట్టకూడదని దావీ చెప్పాడు. అమ్మో దావీది గురించి నీకు అన్నీ తెలుసా, ఏదో ఒక కొన్ని పదాలు ఎంగిలి ముక్కలు ఇవి. సో నిజమేంటంటే ఆ అపోజిషన్, సేవకుని ఏమీ అనకూడదని బైబిల్ ఏం లేదు, నువ్వు అనొచ్చు. దైవావేశం కలిగిన లేఖనం విషయంలో నీకు అధికారం ఉంటే నువ్వు ఖచ్చితంగా గద్దించవచ్చు. ఏ పౌలు పేతుని గద్దించలా, చక్కగా గద్దించాడు. నువ్వు చేసిన తప్పు అన్యజనులతో నువ్వు అన్నదంటున్నావు అని చెప్పి స్ట్రైట్గా నుంచో పెట్టాడు. తప్పు చేస్తే ఎవడైనా గద్దించవచ్చు, కాదు గద్దించడం నాకెందుకులే అనుకుని ఇలాంటి జాలే. కానీ అపోజిషన్ దేవుని దగ్గర తీసుకురండి, సేవకుని కాదు. మూడవది, మూడో కండిషన్ ఏంటంటే, ఎప్పుడైనా ఒకవేళ మీ పాస్టర్ గారు కానీ మీ నాయకుడు కానీ తప్పు అనే విషయం మీకు మరి కొంతమందికి బాగా తెలిసిపోయింది అనుకోండి, గ్రేట్, ఒకసారి చెప్పండి గ్రేట్ అనండి, ఇలా అనండి గ్రేట్ అనండి. ఎప్పుడు గ్రేట్ అంటే మనకు కొంచెం బాగా ఫీల్ అవుతాం కదా. ఎవరికి తెలియలేదు ఆ తప్పు? పాస్టర్కి తెలియలేదు. ఎవరికి తెలిసింది? ఎవరికి తెలిసింది ఆ తప్పు? గ్రేట్, నీకే తెలిసింది అండి, నువ్వు గ్రేటా కదా. సేవకుడు తప్పు చేశాడు, వాళ్ళు ఇలా చేస్తున్నారనే విషయం వాళ్ళకి తెలియంది, నీకు దేవుడు తెలియచేస్తున్నాడు అని అంటే, చాలాసార్లు మనం ఎలా డీల్ చేసేద్దామని కాదు, ఆ పరిస్థితుల్లో దేవుడు నీతో చెప్తున్నది, నాకు వ్యతిరేకంగా అక్కడ జరగకుండా నువ్వు సమాధానకర్తగా ఉండాలి, నువ్వు వ్యతిరేకంగా మారొద్దని. నీ కన్నులకు తప్పు అని తెలిస్తే నువ్వు అపోజిషన్గా మారకు, నువ్వు పార్టీ పెట్టకు, నువ్వు గుంపు కొడకు. ఈ 16వ అధ్యాయంలో అదే చేశారు వీళ్ళు. 250 మంది ఏం జరిగిందో తెలుసా? ఆ 250 మంది పాళ్యంలోకి తీసుకురమ్మన్నారు. వాళ్ళందరూ వచ్చారు, ధూపాత్రలు పట్టుకొచ్చారు. ఆ ప్రదేశంలోకి వచ్చేటప్పుడు మోషే ముందే చెప్పాడు, ఒరే బాబు మీరందరూ యార్ దేవునికి వ్యతిరేకం చేస్తున్నారు చేయకండి, నాయకునికి వ్యతిరేకం చేస్తున్నారు చేయకండి. వాళ్ళు వినలే వచ్చారు. దేవుడు చాలా ఉగ్రత తీసుకున్నాడు, ఆకాశం నుంచి అగ్ని కురిచేసి 250 మంది లేపేసింది. ఒప్పుకోలేదు దేవుడు. అంటే ఒక వ్యక్తికి వ్యతిరేకంగా, నాయకునికి వ్యతిరేకంగా చేసే ప్రతి శిక్ష ఆ 250 మంది ఏక మనస్సుతో, దేవుడు వాడినే కాదు మమ్మల్ని కూడా చేస్తాడని ఏక మనస్సుతో వచ్చిన దేవుడు లక్ష్య పెట్టలే. అంటే దేవుడు కఠినంగా ఉంటాడు, అతని నిర్ణయం మార్చుకోడు అని చాలామందికి ఉన్నటువంటి అభిప్రాయం ఇక్కడ దీన్ని బట్టే ఏర్పడింది. నిజానికి న్యూ టెస్టమెంట్లో దేవుడు ఎలా ఉంటాడో చూపిస్తారు. లోకాసువార్త 18వ అధ్యాయం త్వరగా రండి. లూక్ 18, మనకి యేసు ప్రభువారు చెప్పిన ఉపమానాలు కాబట్టి దానికి ఎక్కడ నువ్వు బయటికి వెళ్ళిపోవడానికి లేదు, దానికి దొందర్థాలు తీయడానికి లేదు. లూకా 18, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవాలని మొదటి వచనం నుంచి అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన. లూక్ గోస్పెల్ చాప్టర్ 18 ఫ్రమ్ 1 ఆన్వర్డ్స్, ఆయన విసుగక నిత్యము ప్రార్థన చేయవలన ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఏం చెప్పాడు చెప్పండి? దేవునికి భయపడక. ఆడెవడో గాని ఎవడో భయపడ్డా అసలా? దేవుడు అంటే భయం లేదు. రెండు, మనుషులను లక్ష్య పెట్టక. అసలు డోంట్ కేర్ గడు, మనుషులు డోంట్ కేర్. అంటే ఇటు సాఫ్టా హార్డా? ఈ లీడర్ ఎలా ఉన్నాడు చెప్పండి, ఈ జడ్జి ఎలా ఉంటాడు? అసలు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను, ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను, ఆమె అతనితో తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చాను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను, అంటే సరైన లంచం పుట్టలేదు అడిగి, అందుకే అడేం చేయడానికి ఒప్పుకోలే. తరువాత అతడు నేను దేవునికి భయపడక డైరెక్ట్ గా ఒప్పేసుకుంటాడండి, మనుషులను లక్ష్య పెట్టక. దేవునికి భయపడకను, మనుషులంటే కూడా లక్ష్య పెట్టకపోయినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాట మాటకి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను. మరియు ప్రభు ఇట్లా, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన్ను గుర్చి మొర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా? రోజల్లా వచ్చి మానకుండా బాబు 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 అని పట్టుకుంటే వదిలేస్తాడు దేవుడు, అస్సలు వదలంటున్నాడు. ఎలాగట? ఆ విధవరాలు ఆ కఠినమైన మనస్సును మార్చేసింది. దేవుడు చాలా కఠినమైనడు కదా, ఇందాక మనం అనుకున్నమాట, యోబు 23లో చెప్పిన మాట,
దేవుడు ఎంత హార్డ్గా ఉంటాడో, అసలు ఒకసారి చెప్పాడంటే ఆ మాట ప్రకారం అలాంటివి ఎన్ని చేసేస్తాడో, దేవుడు ఎలా రాసిస్తాడు నా కర్మ కాలిపోయమని, అందుకే నేను ఎలాగ అయిపోయాను, దేవుడు అంత నిన్నంత ఎవరి మీద ఉంటుంది? ఇప్పటికీ చాలామంది మనుషులను పోగొట్టుకున్నా, హాస్టల్ను పోగొట్టుకున్నా, ఉద్యోగాలను పోగొట్టుకున్నా, అకస్మాత్తుగా సంఘంలో పరపతిని పోగొట్టుకున్న వీళ్ళకి ఉక్రోషాలని ఎవరు? అల్టిమేట్ టార్గెట్ దేవుడేగా, ఇక దేవుడు లేక పాస్టర్మే పడిపోతారు. అలాంటి కఠినమైన హృదయం కలిగిన వ్యక్తితో దేవుడు ఇలాంటి వాడు అని అంటే అదే విషయాన్ని యేసుప్రభువు చెప్తున్నాడు. మాట మాటకి వస్తే న్యూ టెస్టమెంట్లో ఏమైపోతాడంటే దేవుడు యోబేమో మారడన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? తన దగ్గరకు రోజు రెగ్యులర్గా వచ్చి మానకుండా ఆ విధవరాలు వచ్చేస్తేనే ఆ న్యాయాధిపతి మారిపోయాడు అంటూ నా ఎడవచ్చును. దివారాత్రులు తన గురించి మొరపెట్టుచు ఉండగా వారికి న్యాయం తీర్చుడుగా. తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఎందుకంటే ఆ కఠినమైన ఆ ఏకమనస్సుతో దేవుడు డెసిషన్స్ తీసుకుంటాడు అని చెప్పిన విషయాలు, వన్నెస్ వన్ మైండ్తో దేవుడు హార్డ్గా ఉంటాడు అనుకుంటున్న విషయాలు అలా ఉండవు అని బైబిల్ చెప్తుంది. ఇఫ్ యు కమ్ క్లోజ్ టు గాడ్, ఇఫ్ యు ఆస్క్ గాడ్, ఇఫ్ యు సప్లికేట్ టు గాడ్, ఇఫ్ యు ప్రే టు గాడ్, ఇఫ్ యు ప్లీడ్ టు గాడ్, దేవుడు ఆన్సర్ చేస్తాడు. ఆ కఠినత ఆయనలో లేదు. ఒకవేళ నీ గురించి ఆ కఠినమైన నిర్ణయం మాత్రం మనసులో ఉండుండునేమో, కానీ నువ్వు మానక విడువక పట్టుదలగా రెగ్యులర్గా ఆన్ ద టైం ఎప్పుడు కనపడతాడా ఆ మనిషి అన్నట్టు ఎదురు పడిపోతుంటే దేవుడు ఏం చేస్తాడు? ఈ అన్యాయస్తుడైనోడే మారిపోయాడు, లంచం కోసం ఎదురు చూసి కొద్ది రోజులు సమాధానం ఇవ్వలేదు, తప్పించుకు తిరుగుతూ ఉంటే ఆడికి భయం వేసిందండి. దేవుడు కూడా అంతే. ఎక్కడెక్కడ ఉంటాడు దేవుడు? చర్చిలోనే ఎక్కడైనా? సో నువ్వు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడైనా మొదలెట్టేస్తుంటే ఏమనుకుంటాడు ఆయన? అమ్మ నాయన ఇది మొదలెట్టిందా, తెల్లారిపాటు సుప్రభాత్ నీకు ఇచ్చేద్దాం అనుకుంటాడంట. అంటే ఆ కఠినమైన మనసు కలిగిన ఏక మనసు కలిగిన విషయంలో చెప్తూ అలాంటి దేవుడు న్యూ టెస్టమెంట్లో నీకు ఎంతో లిబరల్గా నీ పక్కకు వచ్చేసాడు. కాబట్టి ఆయనలో ఆ కఠిన మనసు ఉందని ఎవరు అనుకోకండి. అందుకు మీకు రెండు ఎగ్జాంపుల్ చెప్పబడింది. సరే, విషయం ఏంటో తెలుసా? దేవుడు ప్రతిసారి చేసేటువంటి పని ఏంటంటే మానవుల తాలూకా ప్రతి పద్ధతుల్లో కూడా దేవుడు పనిచేస్తాడు. మానవుల పద్ధతుల్లో ఎంపిక ఏంటి చెప్పండి? సెలక్షన్. మన భారతదేశపు నాయకుని సెలక్షన్ అంటే ఏం చేయాలి? మనం ఓటింగ్ ఉంది, ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ ఎలక్షన్స్తో కూడా దేవుడు పనిచేస్తాడు. అదే విచిత్రం. అది దేవుని యొక్క మనస్సు. కాబట్టి ఏక మనస్సుతో దేవుని యొక్క పనిని మనం అర్థం చేసుకుని దాని ప్రకారము మనం కూడా మన కుటుంబాలలో పని మొదలు పెట్టాలి. ఫిలిప్పీల్ రాసిన పత్రిక 4:2, ఫిలిప్పీయన్స్ chapter 4:2, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని. వీళ్ళిద్దరు ఎవరో చెప్తానేనండి. ఫిలిప్పి పత్రిక 4:2, ప్రభువు నందు ఏక మనసు గలవార యుండుడని యువదియను సుంటికేనో బతమాలుకొనిచున్నాను. ఎప్పుడైనా ఒక అంధకారం కలిగిన వ్యక్తి బతినాడంటే దానికి ఏదో పాయింట్ ఉంటుందండి. మీ బాస్ మిమ్మల్ని పిలిచి ఈ పని చేయి అంటాడా? బాబు బాబు నాయన నాయన మా బాబు కదా, మా తండ్రి కదా, మా ముద్దు కదా, కన్న కదా, ఈ పని చేసి పెట్టి అన్న బాస్ ఎవడని చూసావా? అఫ్కోర్స్ పర్సనల్ పనులు అయితే చెప్పలేను, మిగిలిన పనులు అయితే ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆర్డర్ వేస్తాడు కదా. పౌలు దాసుడా ఆత్మత కలిగిన అదే పౌలు ఎలా ఉంటారు? అసలు లొంగని కొరకని మనిషి పౌలు. అలాంటోడు ఇద్దరికి బలైపోయాడు. యువదేనో సుంటికేనా ఏమంటున్నాడు? మా అమ్మలారా అన్నాడు, బతినాడుకుంటున్నానని చెప్పి రాశాడు. ఎందుకు బతినాడు తెలుసా? వాళ్ళిద్దరు స్త్రీలు, సంఘ పరిచారికలు, చాలా చక్కగా పరిచారం చేసేవారు. ఈ పరిచర్లో వాళ్ళకున్న విషయం ఏంటంటే వాళ్ళకి దేవుడు అంటే పిచ్చి ఇష్టం అండి. ఒకసారి చెప్పండి, పిచ్చి ఇష్టం అని. చర్చ్ అంటే బాగా ఇష్టం చెప్పండి. ప్రార్థన అంటే అసలు వదలరు, సువార్త అంటే మానరు, అసలు పాటలు పాడతారు అనండి. అసలు ఇక్కడ పాడుతుంటే వీసేవారు కనబడిపోద్ది, అంత బాగా పాడతారు. మ్యూజిక్ ఉండదండో వీళ్ళిద్దరికి. వీళ్ళకి ఫెలోషిప్పు, ఒక మీటింగు, ఒక బైబిల్ రీడింగు, మీరు చర్చికి సంబంధించిన ఏ పని చెప్పండి ఎరగబడిపోతారు. అంతే, అసలు దేనికి చేయరు. కానీ ఇద్దరికి ఏకమనసు ఉండదు. వీళ్ళిద్దరు అవతలతో కలవరు, బౌలుని తినేశారు వీళ్ళిద్దరు. హే పో అనడానిక వీళ్ళ ఆసక్తి ఎక్కువ, హే ముయ్ అనడానిక వాళ్ళ గొంతులు పెద్దవి. ఏమైనా అంటారుక దేవుడు వాక్యం ఏంటి నువ్వు ఇంతకుముందు అలా చెప్పావు అని పౌలు కూడా నిలదీసేస్తున్నారు. కానీ ఏక మనసు ఉండదు. ఉన్నారు ఎవరన్నా ఇక్కడ అక్సలిళ్ళు? నా పేర్లు అని చెప్పమంటారు నన్ను. బ్రదర్స్ ఉన్నారా లేదా? అన్నీ ఇష్టమే ఈ చర్చిలో, మాకు అన్నీ ఇష్టమే, కానీ నీకే ఏక మనసు లేదా? కానీ గడికే ఏంట కానీ?
ఏక మనస్సు ఉంచలేని మనస్సు. ఆ సుంటికే పక్క నీ పేరు రాయాలి. లవదియా యువదియా సుంటికే డాష్ నీ పేరు. నీకు నచ్చనివి ఏక మనసుకు వ్యతిరేకం, నువ్వు ఒప్పుకోలేనిది ఏక మనసుకు వ్యతిరేకం, నువ్వు ఏకీభవించినది ఏక మనసుకు వ్యతిరేకం. తప్పులు ఉంటాయా లేవా నేను అడగటలే, వాళ్ళు చేసేది తప్పు నీకే చూపిస్తుంటే నీకు గ్రేటు, మరి నువ్వు ప్రార్థన చేయని కూడా చెప్పాను అందుకే. కానీ చాలాసార్లు ఈ ఏక మనస్సుకు వ్యతిరేకంగా, సంఘ నియమమునకు వ్యతిరేకంగా, సంఘ క్రమమునకు వ్యతిరేకంగా, దైవ నియమమునకు వ్యతిరేకంగా, క్రీస్తు శరీరానికి వ్యతిరేకంగా ఏక మనసు ఉండలేని అక్కడ చాలా మంది పేర్లు రాసి వీళ్ళందరికన్నా వీళ్ళిద్దరికే ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టాడు. అమ్మా అన్నాడు ఆయన, బతినాడాడు. అంత బతినాడే మనసు వింటున్నప్పుడు నాకు చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే నిజమే కదా, ఈరోజు చాలా ప్రదేశాలలో మనం ఇలాగే ఉన్నాం, ఇలాంటి ప్రదేశాల్లోనే ఉన్నాం. అంటే వాళ్ళకున్నటువంటి ఆసక్తిని చూసి సంఘంలో నుంచి వెలివేయలేము, వాళ్ళకున్నటువంటి ఆ నమ్మకత్వాన్ని చూసి దేవుళ్ళు లేరని అనుకోవటానికి లేదు, కానీ వాళ్ళ మైండ్ మాత్రం ఏకీభవించరు. ఇది తేడా, ఏకీభవించరు. నేను నిన్న ఉదయాన్నే ఒక పాపను చూశాను, మా చర్చిలో తుడుస్తూ ఉంటే ఇంటి నుంచి తీసుకెళ్తుంది, సరిగ్గా ఒకటి జై అటు నుంచి తుడు అంది. నేను అలా వింటున్నాను, ఏంటి వీళ్ళిద్దరు కన్వర్సేషన్, ఇద్దరు ఒక పక్కన తీసుకెళ్తే తొందరగా అయిపోద్ది, ఈ సగం తుడిసిందని ఆపేసి అటు నుంచి తుడిపించింది, లాక్కెళ్ళిపోయి పిల్ల. తర్వాత నీకేమైనా కష్టం అనిపించిందా, సగం తుడిసావు కదా, మళ్ళీ అక్కడ లాక్కెళ్ళింది ఏంటి సంగతానంటే, అన్నయ్య వెళ్ళలేదు అనుకోండి, ఈరోజు నుంచి రేపు వరకు నన్ను వదలదు, అందుకే సరే పద అని చెప్పి మళ్ళీ దాన్ని చెప్పినట్టు విన్నానని. ఆ తర్వాత అమ్మాయిని పిలిచాను, నువ్వెందుకు సగం తుడిచిన తర్వాత నువ్వు మళ్ళీ అమ్మాయిని అక్కడికి ఎందుకు తీసుకెళ్ళావు అని అడిగితే, ఇటు నుంచి తుడిస్తే గాలి వస్తుంది అంటది, అప్పటికి సగం తుడిచేసింది గాలి లేదు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ పాయింట్లు వాళ్ళకు ఉంటాయి, అన్నీ లాజిక్లే. ఒప్పుకోకపోతే నువ్వు అవుట్. ఆవిడ ఎలాంటిదో తెలుసా అని మొదలెడతారు, ఆయన ఎలాంటి తెలుసా అంతే. బతిమిలాడుకునే స్టేజ్లో ఏక మనసుకు వ్యతిరేకంగా మారకండి. వాళ్ళవి ఏవి పౌలు ముట్టుకోలే, ఏక మనసుతో ఉండమని నేను బతిమిలాడుకుంటున్నాను అంటున్నాడు. చాలా సందర్భాలలో మన ఇంట్లో కూడా ఏక మనసును కలిగి ఉండలేం, సంఘంలో ఏక మనసు కలిగి ఉండలేం, పరిచర్యలో ఏక మనసు కలిగి ఉండలేం. విధేయత చూపు మనస్సుకు నీ హృదయాన్ని సిద్ధపరచకపోతే, ఆత్మ యొక్క అభిషేకానికి నువ్వు లోబడకపోతే, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ రకమైనటువంటి ఆ ఏక మనసు కలిగి దేవునితో పనిచేయటానికి ఒప్పుకోనివ్వదు నీ ఆత్మ, సరెండర్ అవనివ్వదు. ఆ సరెండర్ అవటానికి ప్రతి సందర్భంలో కూడా నీ లోపల ఎక్కడ నిన్ను హిండర్ చేస్తుందో దాని దగ్గరికి వెళ్ళి పనిచేయండి. నేనే రైటు అంటే ఏమవుద్దు చెప్పండి, నీకు ఎవడని తప్పని చెప్పగలరా? సో ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ విషయంలో నేను ఏమైనా వినవలసింది ఉందేమో, ఒకవేళ వాళ్ళు చెప్పేది మంచేమో, వాళ్ళు చూపిస్తున్నది నేను చేయాల్సిందేమో, వాళ్ళు నన్ను అడుగుతున్నది నేను ఇలా వినాల్సిందేమో. జస్ట్ వెయిట్ ఫర్ అ మినిట్, ఒక్క నిమిషం ఓపిపట్టు. అది ఎలా వస్తుందో వాక్యంలో ఉంది, ఆ వాక్యం ప్రకారం వెళ్తే నీకు అన్నీ ఈజీ. మాన్యువల్ మనకిచ్చాడండి ఈ మిషన్ పనిచేయించడానికి, రిపేర్ అయితే ఆ మాన్యువల్ ప్రకారం వెళ్ళి రిపేర్ చేసుకోవటమే. నువ్వేమో నట్లు బిగించుకోవడానికి, అందుకే ఎవరు అన్నాడు ఏంటంటే స్క్రూ లూజ్ అయింది అన్నాడు. అక్కడ ఎక్కడుండదు ఆ స్క్రూ రెడీగా చిన్నప్పుడు నాకు ఆ తర్వాత అర్థమైంది, ఈ రిపేర్లు ఉన్న ఈ నట్లు బిగించడానికి మాన్యువల్ పెట్టాడు. దీనిలో చెక్ చేసుకోడా ఏ పేజీ, ఈ పేజీలో ఉందా ఈ పార్ట్, రైట్, దీని ప్రకారం బిగించేస్తే సరిపోద్ది అంతే. మాన్యువల్ రిపోర్ట్ అంతా స్పష్టంగా ఉంటుంది, మాన్యువల్ ఏమి చెడ్డ ఉండవు, నీకు అర్థం కానీ ఏముండదు. కాకపోతే వెళ్ళం మన దాని దగ్గరికి. ఏక మనసుకు వ్యతిరేకం కలిగించే నీ ఆలోచన ధోరణిని ఆపండి. ఈరోజు ప్రభుని అడగండి, ప్రభా ఈ ఏక మనసుకు వ్యతిరేకంగా నేను ఎక్కడున్నాను నన్ను కొంచెం చూపించు అని. మీ మైండ్లో కళ్ళతో చూపించేస్తాడు దేవుడు. ప్రార్థన చేద్దాం, ప్రభు చిత్తమే దీన్ని ఎలా గెలవాలో వచ్చే వారం నేర్చుకుందాం.